నమస్తే శీర్షిక భైరవపురం రచన గొర్లి శ్రీనివాసరావు కథలోకి వెళ్తే ఆ గదిలో లైట్ సరిగ్గా వెలగటం లేదు వెలగనా ఆరనా అన్నట్లు ఆగి ఆగి వెలుగుతూ ఉంది అందులో ఉన్న ఒక పాత ట్యూబ్ లైట్ అది వెలిగినప్పుడు వచ్చే కాంతిలో చూస్తే ఒక మూలగా నేల మీద మోకాళ్ళలో తలపెట్టుకుని ఉన్న ఒక యువతి కనిపించింది ఆమె భుజం మీదుగా పరుచుకుని ఉన్న నల్లటి శిరోజాల వల్ల ఆమె ముఖం కొంచెం కూడా బయటికి కనపడడం లేదు బ్రాండెడ్ డెనిమ్స్ వేసుకుని ఉంది దానిపైన ఖరీదైన డార్క్ కలర్ లెదర్ జాకెట్ ఉంది మరో గదిలో ఇద్దరు మధ్య వయస్కులు నేల మీద ములుగుతూ పడి ఉన్నారు పెరిగిన గడ్డాలు మాసిన బట్టలతో ఉన్న వాళ్ళని చూస్తుంటే చట్టానికి చిక్కిన నేరస్తుల్లానే ఉన్నారు బయటికి కనబడిన పోలీస్ దెబ్బల వల్ల వాళ్ళంతా భయంకరమైన నొప్పులతో బాధ భరించలేక ములుగుతున్నారు స్టేషన్లో ఎంట్రన్స్ దగ్గర ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు ఆర్మ్డ్ గార్డ్గా మామూలుగా అయితే రిలాక్స్డ్గా ఉండేవాడు కానీ ఈరోజు మాత్రం సరిగానే డ్యూటీ చేస్తున్నాడు స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు తన గదిలో మాటి మాటికి ఫోన్లో వస్తున్న మెసేజ్లు చూసుకుంటూ వాటికి రిప్లైలు ఇస్తున్నాడు గదిలో గడియారం ఒక గంట కొట్టింది అంతకుముందే అది పదకొండు కొట్టినట్లు గుర్తొచ్చింది సిఐకి ఇన్స్పెక్టర్లు అతడికి చేదోడుగా పక్కనే ఉన్నారు గదిలోని టీవీలో ఆ రోజు సాయంత్రం జరిగిన ఒక సంచలన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తూ అనేక రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు ఛానల్కి గాసిప్ అందించే మీడియా మనుషులు ప్రముఖ పారిశ్రామికవేత్త జేకే హత్య జరిగి ఇప్పటికీ నాలుగు గంటలైనా పోలీసులు ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు వేల కోట్లకు అధిపతి అయిన ఒక ప్రముఖ వ్యక్తిని కాపాడలేని ఈ పోలీస్ వ్యవస్థ సాధారణ పౌరులకు ఎలాంటి రక్షణ ఇవ్వగలదు ఈ హోమ్ మినిస్టర్ ఇప్పుడే పదవి నుండి వదలగాలి ఇది ఒక చేతకాని పరిపాలన అంటూ ఏకిపారేస్తున్నారు విపక్ష నాయకులు మాటి మాటికి హత్య కాబడ్డ జేకే మృతదేహాన్ని చూపిస్తున్నారు ఆయనకు తగిలిన బుల్లెట్ గాయాన్ని సంఘటనా స్థలంలో మడుగు కట్టిన రక్తాన్ని కనబడకుండా బ్లర్ చేశారు వీక్షకులకు షాక్ కలిగించకూడదనే సదుద్దేశంతో పాటు జేకే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా పబ్లిక్ ముందు జేకేని చూపడం ఆయన శరీరానికి అమర్యాద అనుకుంటారని మీడియా పాలకులు సంయమనం పాటిస్తున్నారు ఈ సిఐ జ్యూరిస్టిక్షన్ కానే కాదు అక్కడ జరుగుతున్న విషయాలను చూసి మామూలు పరిస్థితుల్లో అయితే పెద్దగా రియాక్ట్ అవ్వవలసిన పని లేదు కంట్రోల్ రూమ్ నుండి అనుమానితుల గురించి ప్రత్యేకంగా ఎటువంటి హెచ్చరికలు రాలేదు ఎవరిపైనా అనుమానం వ్యక్తపరచలేదు జేకే కుటుంబీకులు అందువల్ల అరెస్టులు ఏవీ జరగలేదు జేకే చనిపోయింది పూర్తి సెక్యూరిటీ ఉన్న అతని సొంత గెస్ట్ హౌస్లో కాబట్టి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం అక్కడి స్టాఫ్ని విచారించడం చేస్తున్నారు అక్కడ ఏరియా పోలీసులు కమిషనర్ కూడా ఆ విషయంలో పోలీసులు చేయగలిగిందంతా చేస్తున్నారని అంతకుడిని అతి త్వరలో బంధిస్తామని నమ్మకంగా చెప్పారు మీడియా వాళ్ళకి సిఐ ప్రతాప్ తన సబ్ ఇన్స్పెక్టర్లు మాణిక్యం నరసింహులు వైపు చూశాడు సాలోచనగా తమకు తెలిసిన విషయాలు చెప్పమంటున్నాడని అర్థమైంది వాళ్ళకి ముంబై గ్యాంగ్ అంటున్నారు జేకేకి పెద్ద శత్రువులు నర్సాబ్ ఈ మధ్యనే ఒక పెద్ద సూరత్ కంపెనీకి పోటీగా పోయాడంట జేకే అన్నాడు నరసింహులు జేకేకి కుటుంబంలోనే ఏవో ఆస్తితగాధాలు ఉన్నాయని కూడా అంటున్నారు సార్ అసలు హంతకుడిని బయటకు రానివ్వరేమో ఎవరినైనా బకరాన్ చేస్తారేమో అన్నాడు మాణిక్యం వాళ్ళు చెప్పిన మాటలు విని తల ఊపాడు ప్రతాప్ అతడి ఆలోచనల్లో మెదిలే అసలు విషయం తన స్టేషన్లో ఉన్న ఆ డెనిమ్ జీన్స్ అమ్మాయి ఎవరు హత్య జరిగిన ఏరియా నుంచి జీప్లో ఆ అమ్మాయిని తెచ్చి తన స్టేషన్లో పెట్టమన్నారు కమిషనర్ లెవెల్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఫోన్లో డిప్యూటీ కమిషనర్ మాట్లాడి వాళ్ళకి కోఆపరేట్ చేయమన్నాడు ఈ అమ్మాయి ఎవరో తెలియదు ఎందుకు తమ దగ్గర ఉంచుతున్నారో తెలియదు సిటీ మధ్యలో జరిగిన హత్యల్లో అనుమానితురాలు సిటీ అవుట్స్క్రట్స్లో ఉన్న తమ స్టేషన్లో ఉంటుందని ఎవరూ ఇస్తారు అదీగాక మీడియాకు ఇంకా ఈ అరెస్ట్ గురించి చెప్పలేదంటే ఏదో మతలబుంది ఉంది ఆ మతలబు ఏమిటో తెలుసుకోమని మనసు ఒక్కటే తొందర చేస్తోంది ఆ విషయం తెలిస్తే అప్పుడు ఆలోచించవచ్చు ఏం చేయాలో కానీ తన ఎస్ఐలకు కూడా ఈ విషయం తెలియదేమో లేక తను డైరెక్ట్గా అడిగితే కానీ చెప్పరా మరి మన స్టేషన్లో పెట్టారుగా అదెవరు అన్నాడు సూటిగా వాళ్ళని చూస్తూ టేబుల్ పైన ఉన్న అగ్గిపెట్టె తెరిచి దానిలో నుండి ఒక అగ్గిపుల్ల తీసి దాన్ని వాసన చూసి మెల్లిగా చెవిలో పెట్టుకుని తిప్పడం మొదలెట్టాడు ఇదేదో కేసు అయి ఉంటుంది సాబ్ అక్కడ స్టేషన్లో పెడితే మీడియా వాళ్ళ ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలసి వస్తుందని దీని ఇక్కడ పెట్టి ఉంటారు ఆ జేకే కేసుకి దీనికి లింక్ ఉండదు సాబ్ నమ్మకంగా అన్నాడు నరసింహులు ఒకవేళ ఉంటే దానికి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెట్టేవాళ్ళు కదా సార్ అన్నాడు మాణిక్యం ఒక వెర్రి నవ్వు నవ్వి అంతేనంటావా అన్నాడు ప్రతాప్ అవునన్నట్టుగా తలకాయలు ఊపారు ఇద్దరు ఎస్ఐలు సరే మాణిక్యం నువ్వు ఫోన్ చేసిరా నువ్వు వచ్చాక నేను ఇంటికి వెడతాను నరసింహులు తను వెళ్ళు అన్నాడు ప్రతాప్ తమ ఇద్దరిని ఒక్కసారి బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్న ప్రతాప్ వైఖరికి వాళ్ళిద్దరికీ ఏదో అనుమానం వచ్చింది తను సైడ్ చేసి ఏదో చేయాలని చూస్తున్నాడు ఈ ఇన్స్పెక్టర్ తమకు రావాల్సినవి ఉంటే తను ఒక్కడే నొక్కేస్తాడేమో అనుకున్నారు ఇద్దరు ఇప్పుడు ఆకలి లేదు సార్ ఇప్పుడు తింటే నాకు గ్యాస్ ప్రాబ్లం అన్నాడు మాణిక్యం మీరు రెస్ట్ తీసుకోండి సార్ నేను ఉంటానులేండి పోనీ మీకు బిర్యానీ తెచ్చిపెట్టనా ఆఫర్ చేశాడు నర్సింహులు కొద్దిగా లౌక్యంగా సర్లే మాణిక్యంని కూడా తీసుకెళ్ళు కాస్త ఛాయ్ తాగి ఏమైనా తింటాడులే లైట్గా మీరిద్దరూ వస్తే నేను ఇంటికి వెళ్తాను అన్నాడు ప్రతాప్ సీట్లో నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంటూ అదే సమయానికి టేబుల్ పైన ఉన్న ల్యాండ్ లైన్ మోగింది మాణిక్యానికి సైగ చేశాడు తీయమని మాణిక్యం ఫోన్ ఎత్తి తమ పోలీస్ స్టేషన్ పేరు చెప్పి ఎవరు అని అడిగాడు అవతలి వ్యక్తి మాటలు విని సార్ ఉన్నాడు ఇస్తున్నా అంటూ ఫోన్ రిసీవర్ ప్రతాప్ వైపు చాచాడు ముఖం చిరాగ్గా పెట్టి ఎవరు అన్నట్లు కళ్ళెగరేశాడు ప్రతాప్ రిసీవర్ను ఒక చేత్తో మూసి ఫౌల్ అన్నాడు మాణిక్యం మెల్లిగా వారు మాట్లాడకుండా ఫోన్ అందుకుని దాని చెవి దగ్గర పెట్టుకున్నాడు మరో చెవిలో ఉన్న అగ్గిపుల్లని జాగ్రత్తగా తీసి టేబుల్ మీద పెడుతూ ఒకసారి తన కొలి ఒకడు చెవిలో అగ్గిపుల్లతో తిప్పుకుంటూ మాటల్లో పడి దాన్ని అలానే ఉంచేసుకున్నాడు తర్వాత దోమ ఒకటి చెవిపోయిన వాళ్ళితే దాన్ని చంపడానికి గట్టిగా అరచేత్తో చర్చుకున్నాడు దెబ్బకు దోమ మాట ఏమో కానీ అగ్గిపుల్ల చెవి లోపలికి దిగబడి ఒక చెవికి పర్మనెంట్గా చెవుడొచ్చింది అది గుర్తొచ్చింది ప్రతాప్కి అగ్గిపుల్ల తీసి టేబుల్ మీద పెడుతున్నప్పుడు తను చాలా ముందు జాగ్రత్తగా ఉంటాడు తనకు అలాంటి పరిస్థితులు ఎదురుకావు అనుకున్నాడు ఈలోగా ఫోన్లో వెయిట్ చేస్తున్న పౌల్ హలో అన్నాడు చెప్పు అన్నాడు ప్రతాప్ ప్రతాప్ భాయ్ నీ దగ్గర ఉన్న అమ్మాయి జాగ్రత్త దాన్ని రేపు ఉదయం తీసుకుపోతాం అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకో అన్నాడు పౌల్ అతడు జేకే హత్య జరిగిన ఏరియా సిఐ జాగ్రత్తగా అంటే ఇదేమైనా స్టార్ హోటల్ అనుకున్నావా అక్కడనే ఉంది దానికి మంచాలు పరుపులు ఎడ నుంచి దేవాలి అన్నాడు ప్రతాప్ సరే ఇది కొంచెం పెద్ద విషయం మళ్ళీ చెప్పలేదు అనుకునేవు అని కాల్ కట్ చేశాడు పాల్ ఫోన్ వైపు ఒకసారి దీక్షగా చూసి క్యాషువల్గా దాన్ని క్రెడిల్ చేశాడు ప్రతాప్ గుంభరంగా చూస్తున్నారు అతడి ఎస్ఐలు మనం వాడే సర్వర్స్ అనుకుంటున్నాడు ఆ పాల్గాడు అంటూ ఊపిరి గట్టిగా వదిలి ఇక బయలుదేరండి అన్నాడు చిరాగ్గా చూస్తూ మౌనంగా లేచిరించున్నారు ఎస్ఐలు అటెన్షన్లోకి వచ్చి చెస్లో ముందుకు ఉబికించి జస్ట్ శాల్యూట్ చేసి ఏవో మాట్లాడుకుంటూ బయటకు నడిచారు వాళ్ళు గేట్ దాటే వరకు గదిలో నుండి బయటకు రాలేదు ప్రతాప్ తర్వాత మెల్లిగా నడుచుకుంటూ తన గదిలో నుంచి బయటకు వచ్చాడు కాపలాగా ఉన్న గార్డ్ వైపు ఒకసారి చూసి ఎంతమంది ఉన్నారు డ్యూటీలో అని అడిగాడు నాతో కలిపి నలుగురం ఉన్నాను సార్ అన్నాడు గార్డ్ అటెన్షన్లో నిలబడి ఓకే కొద్ది నిమిషాలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకో ఎవరు నేను దాటి రాకూడదు జాగ్రత్త అని చెప్పి లోపలికి వెళ్ళాడు ప్రతాప్ స్టేషన్లోని సెల్స్ ఎంట్రన్స్లో కాపలా ఉన్న గార్డ్ మరింత అటెంటివ్గా కాపలా కాయడం మొదలెట్టాడు ఒకసారి వెపన్ తీసి లోడెడ్గా ఉందో లేదో చూసుకున్నాడు ప్రతాప్ మొదటి గదిలోనే ఉంది ఆ అమ్మాయి లాక్ ఓపెన్ చేసి సిలోకి నడిచాడు ప్రతాప్ తలుపు శబ్దం బూట్లు బరువుగా తన వైపు వస్తున్న శబ్దం విని మోకాళ్ళలో ఉంచిన తలను పైకెత్తి చూసిందా యువతి ఆమె ముఖం కన్నీటి చారికలతో ఉంది ఆమె కళ్ళకు ఉన్న ఐలైనర్ కాస్ట్లీదేమో కరగకుండా అలాగే ఉంది ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి విశాలంగా ఉన్న ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆమె కనుల్లో భయం కొట్టొచ్చినట్లుగా అనిపించింది ఒక్క చూపులో ఆమెను అంచనా కట్టాడు ప్రతాప్ ఆమెను సెల్లోకి తోసే ముందు ఆమెలో ఉన్న పొగరు పింకం అప్పుడు లేవు తను రక్షించడానికి ఎవరైనా వస్తారు అన్న ఆశ అడుగంటినట్లుంది తాము ఆమెను ఒక్క మాట కూడా అనలేదు ఆమె అడిగే ప్రశ్నలకు మౌనంగా మిర్రి మిర్రి చూడటం తప్ప మరేమీ చేయలేదు ఆమెను పికప్ చేసేటప్పుడు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ మాత్రం ఉన్నారు బయట పబ్లిక్ తమను అడ్డగించకుండా అలా కేర్ తీసుకున్నాడు తను పబ్లిక్ ఏదో అడ్డుపడతారు అనే అనుమానం తనకు ఏ కోసానా లేదు కానీ తను ప్రొఫెషనల్ కాబట్టి కొంతైనా పబ్లిక్లో వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నట్లు కనబడాలి కదా నన్ను ఎందుకు నిర్బంధిస్తున్నారు నన్ను ఎవరనుకుని పట్టుకున్నారు నేను మీ పైన డీజీ గారికి కంప్లైంట్ చేస్తాను అంటూ ఏవేవో బెదిరింపులు చేసింది కానీ తమ వాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా ఆమెను జీప్లోకి బలవంతంగా ఎక్కించి స్టేషన్కి తెచ్చారు తన దగ్గర ఉన్న మొబైల్ స్వాధీనం చేసుకుని దాన్ని సైలెంట్ చేశారు లోపల వేసిన గంట వరకు ఆమె తనని ఫోన్ చేసుకొని మని బతిమాలింది తర్వాత అరిచింది కాసేపటికి ఏడ్చింది అయినా అక్కడ ఆమె ఒక్కతి ఉంది అన్నట్లు గుర్తించకుండా తమ పనులు తాము చేసుకున్నారు ఆమె పైన పెద్ద సైకలాజికల్ ప్రెషర్ తెచ్చారు ఆమె రోదన అరణ్య రోదన అయిపోయిన విషయం తెలిసి ఆమె చాలా షాక్ అయింది ఇప్పుడు ఆమె ఉన్న నిస్సహాయ స్థితిలో తాను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది అయితే తనకే ఆమెను ఏ ప్రశ్నలు అడగాలి అన్న దాంట్లో క్లారిటీ లేదు తనలో తానే నవ్వుకున్నాడు ప్రతాప్ డిపార్ట్మెంట్లో ఇన్నేళ్ళు పనిచేసిన అనుభవంతో చీకట్లోకి కూడా గుర్చూసి రాయగలడు అనుకుని మరింతగా నవ్వుకున్నాడు అతడి ముఖంలో కనబడిన సన్నటి నవ్వుకి ఆమె భయం కాస్త శాంతించింది ఆమె ముఖాన్ని పట్టి పట్టి చూస్తూ ఇప్పుడు చెప్పు అన్నాడు ప్రతాప్ ఏం చెప్పాలి నన్ను మీరు పొరపాటున పట్టుకున్నారు నేను గౌరవంగా బతికేదాన్ని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నన్ను దయచేసి వదిలిపెట్టండి అంది ఆ యువతి ఓహో ఏం చెప్పాలో నేనే చెప్పాలి నీకు అప్పుడు కానీ నోరు విప్పవు పోలీసులంటే బుర తక్కువ ఎదవాలని నీ ఉద్దేశం కాదు అన్నాడు పళ్ళు కొరుగుతూ అతడి కంఠంలోని కాఠిన్యానికి ఆమె వణికిపోయింది ఆమెతో మాట్లాడుతూనే తన నడుముకి ఉన్న బెల్ట్ని పకిల్ ఉడదీసి సర్వ లాగాడు అప్పుడు వచ్చిన చప్పుడికి ఆమె మరింత భయపడి చేతులు నేల కానించి వెనక్కి జరిగింది అప్రయత్నంగా చెప్పు నోరు తెరిచి నిజం చెప్పకపోతే నీ అందమైన శరీరాన్ని చూసి నువ్వే జడుసుకునేలా మార్చేస్తాను అన్నాడు వికటంగా నవ్వుతూ వద్దు వద్దు నన్ను ఏమీ చేయకండి నేను మీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నన్ను మీరు పొరపాటున పట్టుకున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ అంది ఏడుస్తూ ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తున్నావే నువ్వు నీకు పొగరు బాగా బలిసింది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం నువ్వెవరు ఎక్కడుంటావు అసలు నీకు అదేంటి చెప్పు ముందు అన్నాడు ప్రతాప్ చెప్తాను చెప్తాను నాకు కొంచెం ఇవ్వండి ప్లీజ్ బాగా దాహంగా ఉంది అంది ఆ యువతి ఎవరైనా పిలిచి ఆమెకు నీటి తెచ్చి ఇవ్వని చెప్దామనుకున్నాడు ప్రతాప్ కానీ తను ఆమెను ఇంటరాగేట్ చేస్తున్న విషయం బయటకి పొక్కితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో తనే లేచి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ సెల్ తలుపులు లాక్ చేయడం మర్చిపోయాడు అప్పటికే ఆమె చాలా దుఃఖంలో ఉంది చాలా భయపడుతూ ఉంది అనుకున్నాడు కనుక ఆమె పారిపోవచ్చు అనే ఆలోచన అతడి మనసులోకి రాలేదు ఒక పక్కగా అల్మారాలో ఉన్న గ్లాస్ అందుకుని దానిలో నీరు నింపాడు వాటర్ ప్యూరిఫైర్ దగ్గర గ్లాస్ తీసుకుని సెల్వైపు వెళ్ళబోతుండగా అతడి టేబుల్ పైన ఫోన్ రింగ్ అయింది అది ఎత్తకపోతే ఉండే ఇబ్బందులు ప్రతాప్కి తెలుసు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ అయితే అతని మొబైల్కి ఫోన్ వెళ్ళిపోతుంది అది కూడా తీయకపోతే వెంటనే రెండు జూపుల్లో ఫోర్స్ పంపిస్తారు ఏమైందో చూసి రమ్మని ఆ గొడవ కంటే ఆ ఫోన్ ఒకటి ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనుకుని కాల్ ఆన్సర్ చేశాడు ఫోన్ రిసీవర్ ఎత్తి అతడు అనుకున్నట్లు అది హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన కాల్ కాదు అది పాల్ చేసిన కాల్ హలో ప్రతాప్ ఇందాక నీతో ఫ్రీగా మాట్లాడలేకపోయాను అప్పుడు నా దగ్గర వేరే వాళ్ళు ఉన్నారు అన్నాడు పాల్ కాల్ ఆన్సర్ చేసిన ప్రతాప్తో పర్వాలేదులే మన ప్రొఫెషన్లో అది తప్పదు అన్నాడు ప్రతాప్ ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదన్నట్లు తీసి పారేస్తూ సరే ఆ అమ్మాయి చాలా పెద్ద ఎసెట్ మన ఇన్వెస్టిగేషన్లో కానీ ఆమెను మా స్టేషన్లో పెడితే ఇప్పటికే చాలా ప్రెషర్ వచ్చేది ఆమెను బయటకు వదిలేయమని నీకు తెలుసుగా అందుకే మా డిప్యూటీ గారితో డీజీకి చెప్పించి అనుమతి తీసుకున్నాం ఇదంతా మా డిప్యూటీ ఐడియాని అన్నాడు పాల్ ఓహో అలాగా ఇంతకీ ఈమెను ఎప్పుడు తీసుకెళ్తారు మా దగ్గర నుండి యథాలాపంగా అడిగినట్లు అడిగాడు ప్రతాప్ రేపు మధ్యాహ్నంలోకి తీసుకెడతాం ఆమెను ఉంచటానికి ఒక సెపరేట్ ప్లేస్ చూసి పెట్టుకున్నాం అన్నాడు పాల్ ఓకే అలాగా కానీ అన్నాడు ప్రతాప్ మీ కోఆపరేషన్ మర్చిపోలేను భయ్య నాతో అయ్యే పని ఉంటే యాది చేసుకోవడం మర్చిపోకు అన్నాడు పాల్ ఓకే బాయ్ అన్నాడు ప్రతాప్ పాల్ కూడా బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు ఫోన్ రెడీల్ చేశాక ఒకసారి పాల్ చెప్పిన విషయాలు మన్నం చేసుకున్నాడు ప్రతాప్ తన కస్టడీలో ఉన్న అమ్మాయికి జేకే మర్డర్కి ఏదో సంబంధం ఉంది అదేమిటో తనకు తెలియాలి ఆ విషయంలో ఏదో లాభం లేకపోతే పాల్ అలా చేయడు డీజీ వరకు ఈ విషయం గురించి చెప్పాడంటే ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చినా కూడా భారీగా మిగులుతుందేమో అతడికి తనను కూడా భాగస్వామి చేసుకుంటే బాగుండేది ఒకవేళ తనకు ఆమె ద్వారా ఏమైనా విషయం తెలిస్తే దాన్ని తను ఒక్కడే క్యాష్ చేసుకోగలడా లేక పోల్లాగా తను కూడా పెద్దవాళ్ళండ వెతుక్కోవాలా ఆలోచనలు తెగలేదు లాకప్లో ఉన్న అమ్మాయికి మంచి వీళ్ళు ఇస్తే తనకు కావాల్సిన సమాధానం ఇస్తానంది గనక బయటకు వెళ్ళినా తన ఎస్ఐలు తిరిగి వచ్చేలోగా ఆమె నుండి అసలు విషయం తెలుసుకోవాలి గట్టిగా నిట్టూర్చి చేతిలోని గ్లాస్ వైపు ఒకసారి చూసి సెల్ వైపు నడిచాడు అతడు అక్కడికి వెళ్ళేసరికి ఆ యువతి అక్కడ లేదు ఒక్క క్షణం షాక్ అయిపోయాడు ప్రతాప్ అంత షార్ట్ టైంలో ఎలా మాయమవుతుంది పోలీసుగా ఎంతో అనుభవం ఉండటంతో వెంటనే అలర్ట్ అయ్యాడు లాకప్ తలుపు లాక్ చేయకుండా పరాగ్గా ఉన్నందుకు తనను తాను తిట్టుకుంటూ చకచకా బయటకు వెళ్ళి అక్కడ తనను చూసి అటెన్షన్లోకి వచ్చిన గాడ్ని అడిగాడు నిన్ను దాటుకుని ఎవరైనా వెళ్ళారా అని ఒక అమ్మాయి వెళ్ళింది సార్ మీరు వెళ్ళమన్నారని చెప్పింది అన్నాడు గాడ్ బుద్ధుందా నీకు నేనేం చెప్పాను ఎవరు వెళ్ళకూడదని చెప్పానా లేదా గద్దించాడు ప్రతాప్ అంటే మీరు ఎవరిని లోపలికి రానివ్వద్దన్నారు సార్ బయటకు వెళ్ళే వాళ్ళ గురించి ఏమీ చెప్పలేదు అన్నాడు గాడ్ చిన్నగా అతన్ని ఏమీ అనలేక పళ్ళు నూరాడు బ్రెయిన్లెస్ ఫెలో అంటూ తిట్టుకున్నాడు బండి తీయమన్నాడు డ్రైవర్తో అంతలో బయట నుంచి ఎస్ఐలు నర్సింహులు మాణిక్యం లోపలికి వస్తూ కనిపించారు అది తప్పించుకుంది మీకేమైనా ఎదురైందా అడిగాడు ప్రతాప్ ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అతడు అలా అడగగానే ఇద్దరు ఎస్ఐలు ముఖాముఖాలు చూసుకున్నారు ఏమిటిది తాము అలా బయటకు వెళ్ళి ఇలా వచ్చేలోపు అది తప్పించుకుందా నమ్మదగ్గ విషయం లేక సీఐ ఏమైనా గేమ్ ఆడుతున్నాడా తమ ప్రశ్నలు తమలోనే దాచుకుని లేదు సార్ అన్నారు ఇద్దరు ముక్తకంఠంతో వెంటనే వెళ్ళి వెతకండి అది ఎక్కువ దూరం పోయి ఉండదు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అది బయట వారిని కాంటాక్ట్ చేస్తే మనకు సమస్యలు వచ్చేస్తాయి ఆందోళనగా అన్నాడు ప్రతాప్ అతని ముఖ కవళికలు గమనించి ఎస్ఐలకు కాస్త నమ్మకం చిక్కింది ఆ అమ్మాయి నిజంగా అక్కడి నుంచి తప్పించుకుందని అయినా ఆమె ఎలా తప్పించుకుందో వాళ్ళకి అర్థం కాలేదు ఆ విషయం గురించి ఆలోచించడం పక్కన పెట్టి వెంటనే బళ్ళు తీసి వెతకడానికి బయలుదేరారు ప్రతాప్ మాత్రం అక్కడే ఉండిపోయాడు అరగంట సమయం గడిచినా ఆమెను వెతకడానికి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి సమాచారం అందలేదు ఒక్క క్షణం ఆలోచించాడు ప్రతాప్ తన రివాల్వర్ తీసి గుళ్ళు చెక్ చేసుకున్నాడు దాన్ని తీసి టేబుల్ పైన పెట్టాడు చప్పట్లు కొట్టి బయట ఉన్న ఆమ్డ్ గాడ్ని పిలిచాడు చకచకా వచ్చి అతని ఎదుట అటెన్షన్లో నిలిచిన్నాడు ఆ గార్డ్ అది నీ ఎదురుగా వెళుతూ ఉంటే నీకు అనుమానమే రాలేదా లేక దాన్ని పంపడానికి నీకు వేరే ఏమైనా కారణం ఉందా అని అడిగాడు టేబుల్ పైన ఉంచిన రివాల్వర్ తీసుకుని చేతిలో తిప్పుతూ సార్ నన్ను నమ్మండి ఆమె చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది నన్ను వెళ్ళమన్నారు సార్ అని నేను అక్కడ ఘాటుగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ చోటు నుండి కదలలేదు లేకుంటే ఆమె నిలబెట్టి మీ దగ్గరకు వచ్చి కనుక్కునేవాడిని అన్నాడు గాడ్ అతడి కళ్ళల్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపించింది సూటిగా అతడి వైపు చూస్తూ కొద్దిసేపు ఆలోచించాడు ప్రతాప్ తర్వాత ఎటువంటి హెచ్చరిక లేకుండా తన రివాల్వర్ ఎత్తి మెరుపు వేగంతో గాడు వైపు గురిపెట్టి కాల్చాడు గుండు గుండెలో ఉంచిపోయింది గాడ్ నోటి నుండి చిన్న శబ్దం వెలువడింది కళ్ళు ఆశ్చర్యంగా ప్రతాప్ వైపు చూస్తూనే ఉన్నాయి మొదలు నరికిన చెట్టులా ఆ గాడ్ కూలబడిపోయాడు అతడి శరీరం నేలను తాకేలోగా అతడి ప్రాణవాయువులు అనంత విశ్వంలో కలిసిపోయాయి వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు ప్రతాప్ పాల్కి కూడా ఫోన్ చేసి చెప్పాడు తమ తమ వెహికల్స్లో ఆమెను వెతకడానికి వీధులన్నీ గాలిస్తున్న ఎసేలకు కంట్రోల్ రూమ్ నుంచి హై అలర్ట్ హెచ్చరిక వినబడింది దాని సారాంశం ఏమిటంటే తమ స్టేషన్లో ఏదో క్రైమ్ కోసం ఇంటరాగేషన్లోకి తీసుకున్న ఒక అనుమానితురాలు ఆమ్డ్ గాడ్ని కాల్చి చంపి పరారీలో ఉంది ఆమె చాలా డేంజరస్ ఆయుధంతో తిరుగుతూ ఉండే అవకాశాలు ఎక్కువ కాబట్టి కేర్ఫుల్గా డీల్ చేయాలి ఆ మాటలకు అర్థం వాళ్ళకు తెలుసు ప్రతాప్ గాడ్ని చంపేశాడని కూడా అర్థమైంది వాళ్ళకి ఏమైనా తేడా వస్తే తమ ప్రాణాలకు కూడా టెండర్ పెట్టగల దుష్టుడు ప్రతాప్ అని తెలుసు వాళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కనబడితే కాల్చివేసేలాంటి పరిస్థితి కల్పించాడని అర్థం వాళ్ళ ఆలోచనలు ముగియకుండానే ప్రతాప్ నుంచి ఇద్దరికీ ఫోన్లు వచ్చాయి వేరే వేరే వెహికల్స్లో ఉన్న వాళ్ళిద్దరూ ఒకే రకంగా అతడితో మాట్లాడారు ఎస్ సార్ ఆ హంతకురాల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఒకవేళ వీలు పడని పరిస్థితిలో ఆమెను ఏదో విధంగా స్టాప్ చేస్తాం అని నమ్మకంగా చెప్పారు స్టేషన్లో తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు ప్రతాప్ తనకు అంత తేలిగ్గా బ్రిడీ కొట్టించిన అమ్మాయి సామాన్యమైనది కాదని అప్పటికే అతడికి అర్థమైంది గార్డ్ని ఎలా మేనేజ్ చేసిందో తెలియలేదు ఏదో ఆలోచన మెదిలి గాడ్ ప్యాకెట్స్ సెర్చ్ చేశాడు ఏమీ కనపడలేదు మెడలో ఒక సన్నటి గొలుసు తప్ప ఏమీ లేదు స్టీల్ గొల్సులా కనిపించింది అతడికి మళ్ళీ ఆలోచనలో వెళ్ళిపోయాడు ఆ గొలుసు విలువ పాతిక లక్షల్ని అతడికి తెలిస్తే అతడి ఆలోచనలు వేరుగా సాగేవి అది స్టీల్ కాదని ప్లాటినం అని దానికి ఉన్నవి రంగురాళ్ళు కాదని ఖరీదైన వజ్రాలని అతడికి తెలియలేదు ఆ గొలుసు గాడ్ మెడలో ముందు నుండి ఉందని పొరబడ్డాడు ప్రతాప్ తన మెడలోని వజ్రాలతో ఉన్న ప్లాటినం చైన్ని గాడికిచ్చి తనకు పోలీస్ కస్టడీ నుండి స్వేచ్ఛ కొనుక్కోవటం భార్గవికి చాలా అవసరమైన విషయం అనిపించింది ఆ రాత్రి గడిస్తే ఇక తను మళ్ళీ పగటి వెలుగుని చూసే అవకాశం లేదని ఆమెకు తెలుసు తను ఇరుక్కున్న స్పాట్ చాలా క్లిష్టమైంది తన శత్రువులు అంత త్వరగా రియాక్ట్ అవ్వగలరని తను ఊహించకపోవడంతోనే ఈ గడ్డు పరిస్థితి వచ్చింది సమయానికి ఆ చైన్ తన మెడలో ఉంది అది తన మెడలోకి వచ్చి కూడా కొద్ది గంటలే అయింది అప్పుడే దాని విలువ పాతిక లక్షలు అన్న విషయం తెలిసింది ఆమెకు అందుకే దాన్ని ఎరగా వేసి ఆ గాడిని కొనేసింది ప్రతాప్ ముఖం చూస్తే చాలా పథకాలు అతడి మనసులో మెదులుతూ ఉన్న విషయం పసిగట్టింది భార్గవి గార్డ్ని సలహా ప్రకారం ఆమె పోలీస్ స్టేషన్లోనే ఉన్న పాడైపోయిన వెహికల్ వెనక వైపు నక్కి కూర్చుంది ఆమె పారిపోయిన విషయం తెలియగానే పెద్ద ఎత్తున ఆమె కోసం వెతుకులాట మొదలవుతుందని తెలిసి అలా చేసింది ముందుగా స్టేషన్లో ఉన్న అందరూ బయటకు పెడతారని ఆమె ఊహించింది అలాగే జరిగింది కూడా పోలీస్ స్టేషన్లో గొడవ సద్దుమణిగాక గాడ్ లోపలికి వెళ్ళేటప్పుడు సైగ చేశాడు ఆమెను వెళ్ళిపోమ్మని ఆమె మరి కాసేపు ఉంటే గాడ్పై ప్రతాప్ రివాల్వర్ పేల్చిన శబ్దం వినబడేది ఆమెకు కానీ అప్పటికే ఆమె పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్ళిపోయింది కనబడిన ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళింది అప్పుడే కదులుతున్న ఒక ట్రైన్లోకి ఎక్కింది అక్కడ నుండి త్వరగా దూరం వెళ్ళాలని ఒక పథకం ప్రకారం వెళ్ళటం మొదలెట్టింది ఆమె మరోవంక ఆమె గురించి వెతుకులాట ముమ్మరం చేయబడింది పౌల్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ప్రతాప్కి ప్రతాప్ చెప్పలేదని అనుకోవద్దు దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది నువ్వు తప్పించుకోలేవు ఖబర్దార్ అన్నాడు ప్రతాప్ తక్కువవాడు కాదు అతడికి ముఖ్యమైన రాజకీయ నేతల అండ ఉంది చూద్దాం అది ఎక్కడ ఉన్నా ట్రేస్ చేసి పట్టుకునే బాధ్యతలో నేను కూడా భాగం తీసుకుంటా అన్నాడు అది మరీ పెద్ద ఊరు కాదు అది ఒక పర్యాటక ప్రాంతం ఈ మధ్యకాలంలో పురాతన కట్టడాలను చూడటం ఒక ఫ్యాషన్ కావటం వల్ల పర్యాటకులు కాస్త ఎక్కువగా వస్తున్నారు ఆ ఊరికి ఆ ఊరిలో ఉన్న ఒక పురాతనమైన హవేలీ కొండ మీద ఉన్న కోట దాని చుట్టూ శిథిలంగా ఉన్న కోటగోడ కోట ద్వారం పక్కనే ఉన్న దుర్గాదేవి ఆలయం కొండ దిగువన ఉన్న స్వామి ఆలయం అక్కడి ప్రజలు అంతగా పట్టించుకొని విషయాలు కానీ ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు రావటం మొదలెట్టారు మొదట్లో రోజుకో కారు వస్తే గొప్ప ఇప్పుడు రోజుకి పది కార్ల వరకు వస్తూ ఉంటాయి ఇప్పుడిప్పుడే జనాలు రెండు మూడు రోజులు ఉండటానికి కూడా ఇష్టపడుతున్నారు కొండపై నుండి అటువైపుకి వైపుకి దిగితే ఒక విశాలమైన సరస్సు ఉంది అక్కడికి శీతాకాలంలో ఎక్కడెక్కడో విదేశాల నుండి సైబీరియన్ పక్షులు వలస వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు వాటిని చూడటానికి ఫోటోలు తీసుకోవటానికి స్వదేశీ పర్యాటకులు మాత్రం కాదు విదేశీ పర్యాటకులు కూడా రావటం మొదలైంది ఈ మధ్య అక్కడకు వచ్చే పర్యాటకులకు వసతి ఏర్పాట్ల కోసం హోటల్స్ లేవు అక్కడి ప్రజలే తమ ఇళ్లలో ఒకటి రెండు గదులను ఇలా వచ్చే అతిథులకు కేటాయిస్తూ ఉంటారు అలా చేసేవాళ్ళు కొద్దిమందే వాళ్లలో ముఖ్యమైన వాడు జోగయ్య తాత అతడు పురాతన హవేలీలో పాడవకుండా ఉన్న ఒకటి రెండు గదుల్లో ఉంటూ ఉంటాడు అతడితో పాటు ఓ పద్నాలుగేళ్ల వనజ కూడా ఉంటుంది హవేలీలోకి అల్లరి మూకలు రాకుండా కట్టడి చేయటం దాన్ని వీలున్నంత శుభ్రంగా ఉంచటం ఆ తాతకు ఇష్టమైన వ్యాపకాలు ఆ ఊరి వాళ్ళకి నాటు మందులు తయారు చేసి ఇస్తుంటాడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తమ సమస్యలు చెప్పుకుని అతనిచ్చే మందులతో ఆరోగ్యం పొందుతూ ఉంటారు అప్పుడప్పుడు ఎవరైనా పర్యాటకులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చి ఇచ్చే పదో పరగో తీసుకుంటాడు తాత తయారు చేసే భోజనం చాలా రుచికరంగా ఉంటుందని బాగా పేరొచ్చింది అందువలన వారాంతపు సెలవుల్లో వచ్చే స్వదేశీ పర్యాటకులకు సైతము తాత హవేలీ ముందు క్యూ కడుతుంటారు చూడటానికి అరవై ఏళ్ళ వాడిలా కనిపిస్తాడు కానీ ఆ ఊరిలోని వృద్ధులకు అతడి వయస్సు ఎనభై పైనే అన్న విషయం తెలుసు భార్గవి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్న రాత్రి జోగయ్య తాత నిద్రపోలేదు వాళ్ళ గదిలో ఉన్న పాత కలర్ టీవీ సన్నగా మోగుతూనే ఉంది అప్పుడప్పుడు జై హత్య వార్తను స్క్రోలింగ్లో చూపిస్తున్నారు వివిధ ఛానళ్ళు వనజ నిద్రలోనే ఈ కలవరిస్తోంది తన స్నేహితురాళ్లతో ఆడుకున్న ఆటల గురించి స్కూల్లో చదివిన పాఠాల గురించి అప్పుడప్పుడు కలవరిస్తోంది ఆమె కదిలినప్పుడల్లా పడుకో పడుకో అంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు తాత అతడికి మాత్రం నిద్ర కరువైంది జేకే హత్య గురించి విన్న తర్వాత అతడి ముఖంలో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి ఏవేవో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది కానీ అతడు వెతుకుతున్న విషయం ఏదో తెలిసినట్లు తెలిసినట్లేదు చాలాసేపు అలా చూసి ఎప్పటికో టీవీ ఆపేసి నిద్రకు పక్రమించాడు మధ్య మధ్యలో నిద్ర నుండి లేచి పక్కనే ఉన్న పాతబడిన ఫోన్ వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాడు మరుసటి రోజంతా కాలుగాలిన పిల్ల వీధుల్లో తిరిగాడు తాత వెళ్ళిన కిరాణా కొట్టుకే వెళ్ళాడు హవేలీ ఎదురుగా ఉన్న పెంగుటింట్లో ఉన్న భూపతి నాయుడు దగ్గర పాలు తీసుకోవటానికి రెండుసార్లు వెళ్ళాడు ఆవు ఏది దూడ ఏది అంటూ ఏవేవో మాట్లాడి వాళ్ళని విసిగించాడు అతనంటే వాళ్ళకున్న గౌరవం వల్ల అతన్ని ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో తాత అంటూ సలహా ఇచ్చాడు భూపతి నాయుడు తాత కాఫీ పెడుతున్నా తాగిపో అంటూ పిలిచింది భూపతి ఇల్లాలు లక్ష్మి ఒకరిద్దరు పర్యాటకులు ఆ ఊరి వాళ్ళు ఎవరో చెప్తే విని తాత దగ్గరకు ఆహారం కోసం వసతి కోసం వచ్చారు వాళ్ళ అవసరాలు కనుక్కుని వాళ్ళకు కావలసిన విధంగా చేసి పెట్టాడు తాత వాళ్ళు ఏదో అడగటానికి ప్రయత్నిస్తే మాత్రం విసుక్కున్నాడు ఆ విషయాలన్నీ నిఖిలా తెలుస్తాయి నిధుల కోసం అని పురాతన వస్తువుల కోసమని కొంతమంది ఇక్కడికి వచ్చి పోతుంటారు పోలీసులు కూడా అలా రాత్రిళ్ళు తిరిగే వాళ్ళపై నిఘా పెడుతూ ఉంటారు వాళ్లతో మాకెందుకు బాబు గొడవ అంటూ వాళ్ల ప్రశ్నలను నీరుగా చేశాడు సాధారణంగా ఎవరిపైన చిరాకుపడని తాత అలా మాట్లాడేసరికి వనజ ఆశ్చర్యంగా చూసింది అతడివైపు ఆ రోజంతా అన్యమనస్కంగా గడిపాడు తాత ఎవరో ఒక యువతి పోలీస్ కస్టడీలో నుండి తప్పించుకుందని అడ్డగించడానికి చూసిన పోలీస్పై దాడి చేసి అన్యాయంగా అతన్ని హతం చేసిందని మరో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది ఆ రోజు ఉదయం నుండి జేకే మరణవార్త వెనక్కి వెళ్ళింది అతని అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అతని భౌతిక కాయాన్ని పుర ప్రముఖులు దర్శించుకుంటున్నారని అతని ఫ్యాక్టరీ వర్కర్లందరూ కూడా వరుసగా వెళ్ళి తమ తమ అభిమానాన్ని గౌరవాన్ని పూలమాలలు వేసి తెలుపుకుంటున్నారని వీడియో క్లిప్లు పదే పదే చూపించారు పారిపోయిన యువతి ఫోటో టీవీలో చూపిస్తున్నారు మోడ్రన్ డ్రెస్లో ఉన్న అమ్మాయి ఆమె పేరు భార్గవి అని చెప్పాడు న్యూస్ రిపోర్టర్ ఆ న్యూస్కి అటు ఇటుగా ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని ఛానళ్లని చూశాడు జోగే తాత కానీ ఏమీ తెలియరాలేదు మాటి మాటికి విధుల్లోకి పోయి తెలిసిన వాళ్ళందరి దగ్గర కాసేపు కూర్చుని వస్తున్నాడు ఏమైంది తాత అలా అందరికీ మందులు ఇచ్చేవాడివి నీకు మందు మేము ఎక్కడి నుంచి తేగలము నువ్వు పూజించే చెన్నకేశవ స్వామి నిన్ను చల్లగా చూడాలి అంతా బాగుంటుందిలే కంగారు పడకు అని ఓదార్చారు వాళ్ళు నాకేమైంది అరే ఊరికే తోచక ఇలా వస్తే ఏదో పెద్ద విషయం అన్నట్లు మాట్లాడతారే మీరు ఏమీ కాదని నాకు మాత్రం తెలియదా ఏంటి ఉరుములు లేకుండా పిడుగులు పడతాయట బ్రహ్మంగారు చెప్పారు అకాల వర్షాలు వస్తే తట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి కదా అందరూ అంటూ ఏవేవో పిచ్చిగా మాట్లాడుతున్న జోగయ్య తాత వైపు జాలిగా చూశారు వాళ్ళు సాయంత్రం వరకు ఎలాగో కాలం సాగదీశాడు తాత చీకట్లు ముసులుకొని ఊరు నిద్రపోవటానికి సిద్ధపడుతుండగా టీవీలో ఒక వార్త చూశాడు దాంతో నిలువు గుడ్లు పడ్డాయి అతడికి బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది టీవీ స్క్రీన్పై పోలీసులు గాలిస్తున్న హంతకురాలు దుర్మరణం అన్న వార్త స్క్రోల్ అవుతూ కనిపించింది కొద్దిసేపట్లో విజువల్స్ కూడా చూపించడం మొదలైంది నేషనల్ హైవే మీద అదుపు తప్పిన కార్ ఒక లారీని గుద్దిందని అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారని చెప్తూ రోడ్డు మీద పడి ఉన్న మృతదేహాలను చూపసాగారు వారిలో ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు ఉన్నారు అది ఎల్లో రిజిస్ట్రేషన్ బోర్డుతో ట్రావెల్ చేస్తున్న ఒక ట్యాక్సీ ఆ స్త్రీలలో ఒక ఆమె జీన్స్ వేసుకుని ఉంది ఆమె పక్కనే ఒక ఖరీదైన లెదర్ జాకెట్ పడి ఉంది ఆ జాకెట్ ఒళ్ళో పెట్టుకుని వెనక సీట్లో కూర్చుని ఉందేమో ఆమె యాక్సిడెంట్ అయిన వేగానికి కార్ తలుపులు తెరుచుకుని లోపల ఉన్న ప్రయాణికులు అతి అతివేగంగా విసిరివేయబడ్డారు కాంక్రీట్ డివైడర్కి తగిలి వారి శరీరాలు ఛిద్రమైపోయాయి ముఖాలు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి మీడియా వాళ్ళు టీవీలో చూపిస్తున్న హంతకురాలు వేసుకున్న బ్లాక్ లెదర్ జాకెట్ని చూసి పోలీసులు ఆ స్త్రీని హంతకురాలిగా గుర్తించినట్టుంది ఆమెను పరీక్షగా చూస్తుండిపోయాడు జోగే తాత అతడి కన్నుల్లో అవి ఇవి చెప్పలేని భావాలు పక్కనే ఉన్న వనజ ఏమైంది తాత అలా ఉన్నావెందుకు అని అడిగింది ఏమీ లేదు విధి చాలా విచిత్రమైంది ఈ యాక్సిడెంట్ మన ఊరికి చాలా దగ్గరలోనే జరిగింది ఆ చోట నెలకొక్కసారైనా ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది ఏ దుష్టశక్తి అక్కడ కాపుకోసిందో ఇప్పుడు ఈ అమాయకులను పెట్టుకుంది అన్నాడు బాధగా ఆ రాత్రి జోగయ్య తాత నిద్రపోలేదు టీవీ చూడాలి అని కూడా అనిపించలేదు తన గదిలో మంచం మీద కూర్చుని కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చున్నాడు ఆ ఊరిలో జనాలకు త్వరగా తినేసి పడుకోవటం అలవాటు రాత్రి తొమ్మిది అయ్యేసరికి అన్ని ఇళ్లలోనూ దీపాలు ఆరిపోతాయి భూపతి ఇంట్లో మాత్రం ఒకే ఒక్క దీపం ఇంకా వెలుగుతూ ఉంది పక్కనే ఉన్న కిరాణా కొట్టులోనూ ఇంకా తాతకి పరిచయం ఉన్న ఈ చుట్టుపక్కల ఇళ్లలో కూడా దీపాలు ఆగి ఉన్నాయి అలా కుర్చీలో కూర్చునే ఉన్నాడు జోగయ్య తాత అతడి కనులు శూన్యంలోకి చూస్తూ ఉన్నాయి అనంతమైన ఆలోచనలతో మునిగి ఉన్నాడు తాత అంతలో ఉర కుక్కలు మరుగుతూ వీధి అంతా కలిగి తిరగటం విని ఉలిక్కిపడ్డాడు కళ్ళు చిక్కిలించి కిటికీలో నుంచి బయటకు చూశాడు నిద్దట్లో వరజ కదిలింది స్కూల్లో జరిగిన విషయం ఏదో కలవరిస్తూ ఉన్న గదిలో చిన్న బెడ్లైట్ వెళుతురు తప్ప తక్కిందంతా చీకటిగా ఉంది కొంచెంసేపటికి కుక్కల మురుగుళ్ళ ఆగాయి భూపతి ఇంట్లో అప్పటి వరకు వెలుగుతున్న దీపం కూడా ఆరిపోయింది వీధి దీపాల గుడ్డి వెలుతురు తప్ప మరే విధమైన వెలుతురు లేదు ఇంతలో భూపతి ఇంటి వరండాలో లైట్ వెలిగింది అటువైపు చూశాడు తాత వరండాలో ఎవరూ లేరు తాత లేచి తమ గది బయట ఉన్న వరండా లైట్ వేశాడు అంతలో భూపతి వరండా లైట్ ఆరిపోయింది తాత కూడా బయటకు వెళ్లే ప్రయత్నం విరమించుకుంటున్నట్లుగా తన వరండాలో లైట్ ఆపేసి నిద్రకు ఉపక్రమించాడు అతని శరీరం మంచం మీద ఆనుకోవటం నిద్రాదేవి అతన్ని ఆప్యాయంగా తన కౌగిట్లోకి తీసుకోవటం అన్నీ క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి మరుసటి రోజు తాత లేచేటప్పటికీ వనజ హుషారుగా తిరుగుతోంది చీకటితోనే లేచి హవేలీ ముందు కళ్ళాపిచ్చల్లి ముగ్గులు పెట్టింది తర్వాత ఇల్లు ఊడ్చి స్నానం చేసి భూపతి ఇంటికి వెళ్ళి పాలు తెచ్చింది తాత కోసం టీ తయారు చేయటానికి ఘుమఘుమలాడే కమ్మని టీ తయారయ్యాక తాతను నిద్ర లేపింది కానీ ఆ రోజు మాత్రం భూపతి వాళ్ళింట్లో మామూలుగా కంటే కాస్త ఎక్కువ టైం గడిపింది వనజ ఊరు నుండి వచ్చిన శ్రీకన్యతో మాట్లాడుతూ సమయం మర్చిపోయింది తాత లేచేసరికి కొద్దిగా ఆలస్యం అయింది అందువలన తాతకి టీ పెట్టడంలో వనజ చేసిన ఆలస్యం తెలియరాలేదు తాత తాత అక్క వచ్చింది అంది హుషారుగా తాత లేవడం గమనించగానే కప్పులో టీ తెచ్చి మంచం పక్కనే ఉన్న బల్ల మీద పెట్టింది ఎవరు అన్నాడు జోగయ్య తాత ఆమె మాటలు సరిగ్గా అర్థం కాకపోవటంతో అదే తాత మన శ్రీకన్య అక్క పోయి ఎక్కడికో వెళ్ళింది కదా నిన్న రాత్రి వచ్చిందిట నాతో మాట్లాడింది నువ్వు బాగున్నావా అని అడిగింది బాగున్నానని చెప్పాను అంది వనజ మన సంగతి సరేలే కానీ ఆమె బాగుందో లేదో అడిగావా మరి అన్నాడు జోగయ్య తాత పళ్ళు తమ్ముకోటానికి పైకి లేస్తూ ఓ అడిగాను తను కూడా బాగున్నానని చెప్పింది తాత త్వరగా రా టీచర్ లారిపోతుంది అని పిలిచి చెప్పింది వనజ ఆ రోజు తాత ఎప్పటిలాగా హుషారుగా అన్ని పనులు చేసుకున్నాడు రోజు వెళ్ళినట్టే కిరాణా కొట్టుకి భూపతి ఇంటికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు అందరి దగ్గర రెండు మూడు నిమిషాలు కూర్చున్నాడు కానీ భూపతి ఇంటి దగ్గర మాత్రం కాస్త ఎక్కువసేపు గడిపాడు శ్రీకన్యను పలకరించాడు ఆమె చదువు సంధ్యల గురించి ఉద్యోగ విషయాల గురించి కనుక్కున్నాడు అయితే నీ ఉద్యోగం బాగానే ఉందా అమ్మా ఇప్పుడు నీకేమీ సమస్య లేవు కదా అన్నాడు జోగయ్య తాత అంతా బాగానే ఉంది తాత మీ ఆశీర్వాదం ఉండగా నాకు సమస్యలు ఎలా వస్తాయి అంది శ్రీకన్య మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలమ్మా అడిగాడు తాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందామని సెలవుల్లో వచ్చాను పొడిగించాలన్నా పొడిగించగలను లేదంటే అర్జెంట్ పనులు ఉంటే త్వరగా వెళ్ళిపోయినా పోవచ్చు అంది శ్రీకన్య సాలోచనగా అలాగా హాయిగా రెస్ట్ తీసుకోమ్మా రాత్రిళ్ళు ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది బయటకు వెళ్లకు వెళ్ళినా ఏదైనా పైన వేసుకోవాలి ఉన్నాయా అమ్మ లేదంటే పంపించనా అడిగాడు తాత పంపించు తాత అంది శ్రీకన్య నవ్వుతూ అలాగే అమ్మ జాగ్రత్త తల్లి అంటూ లేచి తన హవేలీ వైపుకి నడిచాడు అక్కడే ఉండి ఆడుకుంటున్న వనజ తాత వెళ్ళటం చూసి ఆటలు ఆపేసి తాత వెంట చెంగు చెంగున ఎగురుకుంటూ లేగదూడలా వెళ్ళింది జొగయ్య తాత చెయ్యత్తు మనిషి తలపైన ఉన్న కొద్దిపాటి జుట్టు వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది పసిమి ఛాయ మీసాలు దట్టంగా ఉంటాయి కనుబొమ్మలు కూడా దట్టంగా ఉంటాయి పంచ కట్టుకుని మీద పాతలాల్చి వేసుకుని ఉంటాడు ఎప్పుడూ భుజాన ఒక పాతశాలువా ఉంటుంది ఎడమ చెవికి చిన్న దిద్దు ఒకటి మెరుస్తూ ఉంటుంది అది తప్ప అతడి వంటిపైన మరి ఆభరణము ఉండదు వారి వంశమంతా ఆయుర్వేద వైద్యులని ఆ ఊరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు తాతకు పిల్లలు ఉన్నారా లేదా అనేది ఎవరికీ తెలియదు జేకే హత్య జరిగిన వారం కావస్తున్నా ఆ విషయం పోలీసులు చేస్తున్న దర్యాప్తు నత్తనడగ నడుస్తుందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయసాగాయి పార్లమెంట్లో కూడా ఇదే విషయంగా చర్చల కోసం డిమాండ్ చేయడం పార్లమెంట్ వ్యవహారాలు జరగకుండా అడ్డుపట్టడం మొదలైనవి జరగసాగాయి దానితో పోలీస్ డిపార్ట్మెంట్పై బాగా ప్రెషర్ ఎక్కువైంది ఈ కేసుని రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయటం పైన మాకు నమ్మకం లేదంటూ కొందరు ప్రతిపక్ష నేతలు సిబిఐ దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని తమ దర్యాప్తుని ముమ్మరం చేశారు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేశారు ఆ టీంలోకి మెరికల్ లాంటి పోలీస్ ఆఫీసర్లను వివిధ డిపార్ట్మెంట్స్ నుండి ఎంపిక చేశారు వాళ్ళకి నాయకుడిగా దివాకర్ని నియమించారు వారికి సహాయ సహకారాలు అందించమని అధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేశారు దివాకర్ ఛార్జ్ తీసుకున్న వెంటనే డీజీని కలిశాడు దివాకర్ ఈ కేసు చాలా సున్నితమైంది చనిపోయిన జేకే సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి మీ దర్యాప్తులో అతడి పేరు పాడు చేసేలా ఏమైనా సమాచారం దొరికితే అది మీడియాకి ఇచ్చే ముందు నా అనుమతి తీసుకోవాలి పైగా అది ఎక్కువ మందికి తెలియకూడదు ఈ విషయంలో నువ్వు చాలా సంయమనంతో వ్యవహరించాలి జేకే కుటుంబం నుంచే మన రాష్ట్ర ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆరుజన మంది ఉన్నారని మర్చిపోవద్దు వాళ్ళంతా అధికార పక్షం వాళ్ళే ఈ హత్య ఎవరు చేశారు అన్నది కనుక్కోవడం కంటే ఎందుకు చేశారు జేకే వెనుక అతడి కుటుంబ సామ్రాజ్యం వెనుక ఎలాంటి చీకటి కోణాలు ఉన్నాయి అన్నది ప్రతిపక్షాల హిడెన్ ఎజెండా దిగను లాగి మొత్తం డొంగను కదల్చాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు అఫ్కోర్స్ మనం ఏ రాజకీయ పక్షానికి సహకరించం కాకపోతే వచ్చేది ఎలక్షన్ సంవత్సరం కాబట్టి మన దర్యాప్తులో వెల్లడయ్యే వివరాలను ఎవరికి వారే క్యాష్ చేసుకోవటానికి చూస్తూ ఉంటారనేది మరవకూడదు వీలున్నంత వరకు మనం ఎవరికి ఎలాంటి అడ్వాంటేజ్ ఇవ్వకూడదు మన పని ప్యూర్లీ ప్రొఫెషనల్ హత్య చేసిన వారు ఎవరైనా చివరికి అతడి భార్య కానీ కన్న కొడుకు కానీ వారిని చట్టానికి అప్పగించడమే మన లక్ష్యం అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు డీజీ సార్ మీరు ఇంతగా చెప్పాలా మీరు మన డిపార్ట్మెంట్ గర్వించదగ్గ ఆఫీసర్ మీకు కానీ మన డిపార్ట్మెంట్కి కానీ ఎలాంటి ఎంబరాస్మెంట్ కలగకుండా మా పని పూర్తి చేస్తాం ట్రస్ట్ మీ అని ప్రామిస్ చేశాడు దివాకర్ సరే ఆల్ ది బెస్ట్ అంటూ అతడిని డిస్మిస్ చేశాడు డీజీ శ్రీకన్య భైరవపురం వచ్చిన తర్వాత వనజకు మరింత కాలక్షేపం దొరకసాగింది అక్క ఇది నేర్పింది అక్క అది నేర్పింది తినటానికి ఇది పెట్టింది అది పెట్టింది అంటూ తాతకు ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది తాత కూడా ఎప్పటిలాగే హవేలీ శుభ్రం చేస్తూ వచ్చిన అభ్యాగతులకు భోజన వసతి కల్పిస్తూ ప్రశాంతంగా ఉన్నాడు చూస్తూ చూస్తూనే ఒక వారం గడిచిపోయింది సాధారణంగా వారాంతం సెలవుల్లో పర్యాటకులు కాస్త ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు అక్కడికి మరుసటి రోజు ఆదివారం కాబట్టి ముందుగానే కావలసిన సరుకులు ఉన్నాయో లేదో చూసుకుని అవసరం అనుకున్న వస్తువులను కొనుక్కుని శ్రీకన్యతో కబుర్లు చెప్పి హవేలీకి వెళ్ళాడు తాత హవేలీ చేరుకునేసరికి అతడి కోసం వేచి చూస్తున్న ఒక యువకుడు మరో ఇద్దరు నడివయస్సులో ఉన్న దంపతులు కనిపించారు యువకుడు బస్సులో అక్కడికి వచ్చాడు అతడి బ్యాగ్ అతడి భుజానికి వేలాడుతూ ఉంది మరీ పెద్దదిగా లేదు బహుశా ఒకటి రెండు రోజులు ఉంటాడేమో అనుకున్నాడు తాత అతన్ని చూస్తూ నడివయసు దంపతులు కారులో వచ్చారు వాళ్ళు బహుశా ఆహారం కోసం వచ్చి ఉంటారనుకున్నాడు తాత తాత ఇదే నా మీ హోటల్ అన్నాడు ఆ యువకుడు మాటలో వెటకారం ఉన్న ముఖంలో ప్రశాంతత కనిపించింది తాతకు అవును బాబు లోపలికి రండి అలా కూర్చోండి అంటూ వాళ్ళని ఆహ్వానించి వనజకి సైగ చేశాడు చురుగ్గా పరిగెత్తింది వనజ వచ్చిన వాళ్లకు కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చింది తుడుచుకోవటానికి విడివిడిగా శుభ్రంగా పొడిగా ఉన్న పొట్టి టవల్స్ ఇచ్చింది వాళ్ళు కూర్చోవటానికి సౌకర్యవంతంగా ఉన్న ఫేంకు చీలి చూపించింది తాగటానికి చల్లటి మంచీళ్ళు కంచు లోటాల్లో ఇచ్చింది తాత ఆధ్వర్యంలో తమకు జరుగుతున్న అతిథి సత్కారాలకు వచ్చిన వాళ్ళు చాలా సంతోషించారన్నది వారి ముఖ కవళికల వల్ల తెలిసిపోతూ ఉంది భోజనాలకు ఏమి చేయించమన్నారు ఎంతో వినయంగా అడిగాడు తాత ముఖాముఖాలు చూసుకున్నారు దంపతులు తాత మీరేది బాగా చేస్తారో అది చేయండి ఒకవేళ చాలా ఎక్కువ ఐటమ్స్లో మీరు ఎక్స్పర్ట్ అయితే మీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయండి నాకు మాత్రం నాన్ వెజ్ కావాలి మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు యువకుడు మేము కూడా నాన్ వెజ్ తింటాం అబ్బాయి చెప్పినట్లు మీరు ఏం చేసినా మాకు ఓకే అన్నాడు నడివయస్సు వ్యక్తి అతడి భార్య కూడా అతడి మాటలకు తల ఓపి తన సమ్మతి తెలియజేసింది అలాగే ఒక గంట టైం ఇవ్వండి మాకు ఈలోగా ఎక్కడైనా తిరిగి రావాలనుకుంటే వెళ్ళిరండి లేదా గదిలో మంచాలు ఉన్నాయి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు తాత అప్పటికి మధ్యాహ్నం పదకొండు దాటింది ఉదయం నుండి నాలుగైదు చోట్లకు వెళ్ళి అక్కడ విశేషాలు చూసి వచ్చారు వాళ్ళు కాసేపు నడుము వాలిస్తే భోంచేసి చేసి కాసేపు అటు ఇటు తిరిగి సాయంత్రానికి తిరుగు ప్రయాణం చేయొచ్చు అనుకున్నారు ఆ దంపతులు మేము రెస్ట్ తీసుకుంటాం అన్నారు వాళ్ళు నేను అలా తిరిగి ఒక గంటలో వస్తాను మీ దగ్గర ఏమైనా మోటార్ బైక్ ఉందా తాత యువకుడు అడిగాడు ఉంది బాబు ఇదిగో తాళం మీరు తీసుకెళ్ళొచ్చు దానిలో పెట్రోల్ తక్కువ ఉంటుంది ముందు పెట్రోల్ కొట్టించండి అంటూ తాళం చెవిచ్చాడు తాత డిపాజిట్గా ఏమీ పెట్టమనకుండానే బండి ఇస్తున్న తాత వైపు కొంచెం ఆశ్చర్యంగా కొంచెం ప్రసన్నంగా చూసి కీ అందుకున్నాడు ఆ యువకుడు తాత నా పేరు అభిజిత్ బుల్లెట్ నడుపుతారా మీరు ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న కీస్ చూసి అడిగాడు రాయల్ ఎన్ఫీల్డ్ అన్న పేరు ఉంది కీ పైన ఇప్పుడు కాదు బాబు ఇప్పుడు నడిచే పోతుంటాను నీలాంటి వాళ్ళు వస్తే పనికొస్తుందని సర్వీసింగ్ ఉంచుతాను అన్నాడు జోగయ్య తాత కావలసిన ఏర్పాట్లు చేసి ఆ వయసు దంపతులను గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్తూ ఓకే తాత ఇక్కడ ఉన్నంతకాలం నన్ను నీ బండిని వాడనివ్వు రెండు మూడు రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తోంది నిన్ను ఈ హవేలీని చూస్తే నవ్వుతూ అని కీస్ తీసుకుని బయటకెళ్ళాడు వనజ అతడికి బుల్లెట్ ఉన్న షెడ్కి దారి చూపించడానికి వెంట వెళ్ళింది తాత వంట పనిలో పడ్డాడు మనది దగ్గర తాళం తీసుకుని షెడ్ తలుపులు తెరిచి చూశాడు అభిజిత్ ఒక కవర్ వేసి ఉంది బుల్లెట్ పైన దాని మీద డస్ట్ పేరుకొని ఉంది ఆ కవర్ తీసి చూస్తే సరికొత్తగా షోరూమ్ నుండి వచ్చిందా అన్నట్లున్న బుల్లెట్ కనబడింది ఆ బండిని ఒక్క కిక్తో స్టార్ట్ చేశాడు అభిజిత్ దానికి పుష్ స్టార్ట్ కూడా ఉంది కానీ బుల్లెట్ని కిక్ స్టార్ట్ చేస్తే ఉండే మజా వేరు అనుకున్నాడు అతను ఇలాంటి మారుమూల ఊరిలో తనకు పెద్ద హవేలీలో ఒక తాత పరిచయం కావటం అక్కడ సరికొత్త మోడల్ది బుల్లెట్ లభ్యం కావటం చూసి చాలా ఆశ్చర్యపోయాడు అభిజిత్ తను అక్కడికి రావటం వెనక కారణాలు అతడి మదిలో మెదిలాయి కారణాలు ఏమైనా అతడి మనస్సుని అవి ప్రభావితం చేయకూడదని కనబడుతున్న దాన్ని చూసి ఎప్పుడు ఎలా ఉండాలి ఏమి చేయాలని అనిపిస్తే అలా చేయాలని అలా ఉండాలని అనుకున్నాడు వనచకు టాటా చెప్పి గేర్ మార్చి బైక్ ముందుకి పోనిచ్చాడు డుగ్ 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 అంటూ బుల్లెట్ చేసే ఒక ప్రత్యేకమైన శబ్దం వింటూ హుషారుగా ముందుకు వెళ్ళాడు సందు చివర మలుపులో పెట్రోల్ బంక్ చూసిన గుర్తు ఉంది అతడికి బంక్ దగ్గర వెహికల్స్ ఎక్కువ లేవు అతడు బుల్లెట్ ట్యాంక్ ఓపెన్ చేసి ఫుల్గా నింపమని చెప్పాడు అతని ట్యాంక్ నిండుతున్న సమయంలో ఓ స్కూటీ మీద గగుల్స్ పెట్టుకుని చక్కగా చీర కట్టుకుని ఉన్న శ్రీకన్య వచ్చింది ఆమె వైపు చూసిన అభిజిత్ వెంటనే చూపు తిప్పుకోలేకపోయాడు అతను తన వైపు చూస్తున్న చూపులకు ఇబ్బంది పడుతూ ముఖం పక్కకు తిప్పుకుంది శ్రీకన్య బంక్ కుర్రవాడు ట్యాంక్ మూతపెట్టి సర్ సార్ అని రెండుసార్లు పిలిచే వరకు ఇహలోకంలోకి రాలేదు అభిజిత్ ఈ చిన్న ఊరిలో అమ్మాయిలు అందులోనూ ఇంత అందమైన అమ్మాయిలు స్కూటీలు డ్రైవ్ చేస్తున్నారా అన్న ఆలోచన లాంటిదేదో అతడి ముఖంలో క్షణకాలం ప్రతిఫలించింది హాయ్ నేను అభిజిత్ టూరిస్ట్ని మీరు కూడా టూరిస్ట్ అని అడిగాడు అభిజిత్ చొరవగా అతడి మాటలు అస్సలు పట్టించుకోకుండా రెండు లీటర్లు అంది కుర్రవాడితో ఆమె సమాధానం ఇస్తుందేమోనని కొన్ని అటే చూసి తర్వాత బిల్ చెల్లించి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అభిజిత్ ఈసారి మళ్ళీ ఆమె వైపు చూడలేదు అతడు వెళ్తుంటే కనుమరుగయ్యే వారికి వైపే చూసింది శ్రీకన్య ఎవరితను ఎందుకలా తినేసేలా చూస్తున్నాడు తనని అనుకుంది మనస్సులో ఎక్కడెక్కడి నుండో జనాలు టూరిస్టులుగా వస్తున్నారు ఎవరు ఎటువంటి వారో తెలియదు ఏ ఆసక్తి వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తుందో అస్సలు తెలియదు కానీ అక్కడి పోలీసులు మాత్రం వచ్చిన వాళ్లను కంట కనబెడుతూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు ఈ వ్యక్తి పైన కూడా పోలీసులు ఒక కన్ను వేసి ఉంచితే మంచిది అనుకుంది బైక్ను తాపీగా ఆ ఊరి వీధిలో నడిపాడు అభిజిత్ అతడు బైక్ పైన వెడుతుంటే చాలామంది అతడినే చూస్తూ ఉండిపోయారు వాళ్ళకి అతడు మఫ్టీలో ఉన్న పోలీసులాగా కనిపించాడు ట్రాఫిక్ పోలీసులు కూడా కొంతమంది అతడిని చూసి అటెన్షన్లోకి వెళ్ళిపోయారు అతని ఫిజిక్ బండిపైన పైన కూర్చున్న తీరు అధికారాన్ని ప్రతి యాంగిల్లోనూ ప్రతిఫలిస్తున్నట్లు అనిపించింది వాళ్ళందరూ తననే గమనిస్తూ ఉంటే ముసిముసిగా నవ్వుకుంటూ ఊర్లో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశానికి పోనిచ్చాడు బైక్ని అతడు వెళ్లేది కొండపైన ఉన్న పాత కోట లాంటి పురాతన కట్టడం దగ్గరకు కొండదారి మట్టి రోడ్డు దానిపైన జాగ్రత్తగా వెళ్ళకపోతే స్కిడ్ అయ్యి కింద వరకు దొర్లుకుని పోవాల్సిందే ఎందుకంటే ఆ కొండపైన చిన్న చిన్న పొదలు తప్ప పెద్ద పెద్ద ఏవీ లేవు ఆ కొండ మరీ ఎత్తులేకపోవటం వల్ల పది నిమిషాల్లో కొండ పైభాగానికి చేరుకున్నాడు అభిజిత్ పైకి వెళ్ళిన తర్వాత కోట ప్రవేశ ద్వారం దగ్గర ఎత్తుగా ఉన్న గడప చూసి బైక్ని కోట గుమ్మానికి యువతలే ఆపి స్టాండ్ వేశాడు అప్పటికీ మిట్టమధ్యాన సమయం కావటంతో సూర్యుడు దాదాపుగా నడినెత్తిన ఉన్నాడు ఆ రోజు ఎండ కూడా ఎక్కువగానే ఉంది ఆరడుగుల ఎత్తున్న అభిజిత్ బండి దిగి వస్తుంటే గుర్రంపై నుండి దిగి కోటలోకి వెళ్తున్న రాజకుమారుడిలా అనిపించాడు చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనించాడు కోటగుమ్మం పక్కనే చిన్న ద్వారం ఉంది అది దుర్గాదేవి గుడి ఉదయాన్నే పూజ చేసి ద్వారాలు మూసి వెళ్తుంటాడు పూజారి ఎవరైనా నమస్కారం చేసుకోవాలంటే బయట ద్వారానికి ఉన్న కంతల్లో నుండి చూడవలసిందే బయట అందుబాటులో కుంకుమ ఉన్న రాతి గిన్నె ఉంది షూ తొలగించి ద్వారంలో ఉన్న కంతల ద్వారా దుర్గాదేవిని దర్శించుకుని పొట్టు పెట్టుకుని నమస్కారం చేసుకున్నాడు తర్వాత ఆ కంతలో నుండి ఒక పది రూపాయల నోటిని లోపలికి విడిచి షూ వేసుకుని లోపలికి వెళ్ళాడు కోటకు పెద్ద పెద్ద చెక్క తలుపులు ఉండేవి అవి కాలక్రమేణా శిథిలం అవటంతో ప్రమాదవశాత్తు పడిపోతాయని వాటిని తీసి భద్రపరిచారు తలుపులు లేని ద్వారాల్లో నుంచి వెళ్ళాడు అభిజిత్ లోపల అంతా పిచ్చి పిచ్చి ఉన్నాయి అక్కడక్కడ కుక్కలు తిరుగుతున్నాయి ఒక పక్కగా వరుస గదులు ఉన్న కట్టడాలు కనిపించాయి వేటికి తలుపులు లేవు బహుశా అవి గుర్రసాలై ఉంటాయనుకున్నాడు అభిజిత్ అతడి దగ్గర ఉన్న పుస్తకంలో కోట గురించి వివరాలు ఉన్నాయి అవి అక్కడకు వచ్చే ముందుగానే చదివాడు అభిజిత్ ఆ కోట రాజకుటుంబం ఉండటానికి ఉద్దేశించింది కాదు అది ఒక సైనిక స్థావరం అక్కడ ఎత్తైన బురుజులు కూడా ఉన్నాయి వాటిలో కూర్చుని చుట్టుపక్కల దారులపై నిఘా పెట్టేది మొత్తం సైన్యం శత్రువుల కదలికలను ముందుగా పసిగట్టి వారిని అడ్డగించడానికి సన్నద్ధం అయ్యేది ఒక బురుజులోకి ఎక్కి చూశాడు అభిజిత్ దానిలో మెట్లు కూడా శిథిలావస్థలో ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కి పైకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూసిన అభిజిత్కి తను పడిన కష్టానికి ఫలితం దొరికింది అనిపించింది అది ఆ ఊరిలోనే అత్యంత ఎత్తైన వ్యూ పాయింట్ అక్కడి నుంచి చూడటంతో ఆ ఊరంతా విహంగ వీక్షణం చేసినట్లుగా అనిపించింది వెంట తెచ్చుకున్న బెనాక్యులర్స్ సహాయంతో మరింత క్షుణంగా పరిశీలించాడు అభిజిత్ ఆ ఊరిలో ఇళ్ళన్నీ ఒక పక్కగా ఉన్నాయి హవేలీ దానికి ఎదురుగా ఉన్న రెండు మూడు వీధులు వాటిల్లో ఇళ్ళు ఒక పద్ధతి ప్రకారం నిర్మించబడ్డట్టు కనిపించింది హవేలీని అంత ఎత్తు నుండి చూడటంతో హవేలీలో తనకు అంతుబట్ట రహస్యాలు ఉండవచ్చుననే ఊహ కలిగింది అభిజిత్కి హవేలీకి రెండు ఫర్లాంగుల దూరంలో చెట్ల మధ్య ఒక పాడుబడిన భవంతి కూడా కనిపించింది దాని గురించి ఎవరు ఆ ఊరిలో చెప్పలేదు అందులో చూడవలసిన విశేషాలు ఏవీ లేకపోవడం కారణం కావచ్చు కానీ దాన్ని చూస్తే అది ఒకప్పుడు చాలా ముఖ్యమైనది అన్న విషయం స్ఫురించింది అభిజిత్కి దాన్ని ఎవరు వాడి ఉంటారు ఎందుకు వాడి ఉంటారు అన్న ప్రశ్నలు అలా పలుకరించి వెళ్ళాయి అభిజిత్ని తను చూసిన విషయాలను తన దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాలో స్నాప్ తీసుకున్నాడు అభిజిత్ తర్వాత వాటిని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే జూమ్ చేసి ప్రతి చదరపు మీటర్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా చూడవచ్చు ఇక అక్కడ చూడవలసిందేమీ లేదని వచ్చిన దారిని కిందకు దిగి కోటలో మరో అరగంట తిరిగాడు చాలా చోట్ల గుంతలు తవ్వి ఉన్నాయి కొన్ని చోట్ల గోడలను కూడా తవ్వేసినట్లు కనిపించింది బహుశా అది నిధుల కోసం అన్వేషించే కొందరి పని అయి ఉంటుంది అని ఊహించాడు బైక్ ఎక్కి కిందకు దిగాడు అతడు బైక్తో కొండపైకి ఎక్కి కోటంతా తిరిగాడనే విషయం కొందరి దృష్టికి వెళ్ళింది అతడు ఏ ఉద్దేశంతో అలా తిరిగాడో మాత్రం వాళ్లకు తెలియదు జేకే కేస్ టేకప్ చేసిన తర్వాత దివాకర్ చాలా వేగంగా కొన్ని పనులు చేశాడు అతడి వేగం కానీ అతడి చేసిన పనులు కానీ ఎవరికీ అంతుపట్టలేదు జేకే కేసులో భార్గవి ఇన్సిడెంట్ ఒక ముఖ్యమైన పజిల్ అని దివాకర్కి అనిపించింది ఆ విషయం అతడి దృష్టికి రాకూడదని కోరుకున్న వారు చాలామంది ఉన్న ముఖ్యమైన వాళ్ళు మాత్రం ఇద్దరు వాళ్ళే పాల్ ప్రతాప్ కానీ దివాకర్ వేగానికి వాళ్ళు దానికన్నా ముందే ఆ క్షణం వచ్చేసిందని అర్థమైంది వాళ్ళిద్దరికీ ఆ రోజు దివాకర్ తన ఆఫీస్కి వెళ్ళి మొట్టమొదటగా పాల్ ప్రతాప్ పిలిపించమని చెప్పాడు తన టీంతో కబురు పెట్టగానే హాజరయ్యారు పాల్ ప్రతాప్ పోలీస్ పద్ధతిలో విచారణ మొదలెట్టాడు దివాకర్ పాల్ ప్రతాప్లను విడివిడిగా ప్రశ్నించాలని నిర్ణయించడమే పోలీస్ పద్ధతి ఎవరు ఎంతవరకు నిజం చెప్తున్నారని తెలుసుకోవటానికి తరతరాలుగా పోలీసులు వాడే ముఖ్యమైన పద్ధతి అది ముందుగా పాల్ని పిలిపించాడు పాల్ వచ్చి శాల్యూట్ చేశాక కుర్చీ ఆఫర్ చేశాడు ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ప్రశ్నించడం మొదలెట్టాడు దివాకర్ పాల్ మనకు ఎక్కువ టైం లేదు జేకే జేకేకే దర్యాప్తులో నువ్వు నీ టీం ఏం కనుక్కున్నారో నేను ఫైల్లో చూశాను ఇప్పుడు నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా నీకు తెలిసిన విషయాలన్నింటినీ ఏది వదలకుండా నాకు చెప్పే తర్వాత నీకు వ్యతిరేకంగా ఏమైనా నా అంతటా నేను కనుక్కుంటే నీకు శిక్ష పడటం ఖాయం నేను నీకు శిక్ష పడేలా చేస్తాను నా గురించి వినే ఉంటావు అన్నాడు దివాకర్ విన్నాను సార్ మీరు మంచివాళ్ళకు మంచివారు చెడ్డవాళ్ళని శిక్షిస్తారు అన్నాడు పాల్ చెడ్డవాళ్ళు కాని దెవరు నేను చెడ్డవాళ్ళలో కూడా నాకు ప్రతికూలంగా పనిచేసే చెడ్డవాళ్ళని మాత్రమే శిక్షిస్తాను ఎందుకంటే ప్రతి మనిషికి మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా అన్నాడు దివాకర్ ఎస్ సార్ అన్నాడు పాల్ మరైతే మొదలెట్టు అన్నాడు దివాకర్ తీరుబడిగా కుర్చీలో వాలి కళ్ళు మూసుకుని పాల్ మాటలు వినడానికి ఉద్యుక్తుడవుతూ క్షణమాగి దివాకర్ వైపు దీర్ఘంగా చూసి చెప్పటం మొదలెట్టాడు పాల్ జేకే ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మాత్రమే కాక దీర్ఘకాలంగా జనాలను పీడిస్తున్న కొన్ని వ్యాధులను ట్రీట్ చేయడానికి కావలసిన ఔషధాలను అతడి ఫార్మా కంపెనీలు తయారు చేస్తుంటాయి అతనికి ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ విభాగం కూడా ఉంది దానిలో మొండి వ్యాధులను నయం చేయటానికి పనికి వచ్చే ఔషధాలపై నిరంతరం రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది అలా తయారైన మందులను డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం అనుమతి తీసుకుని జంతువులపైన పైన ప్రయోగించడానికి కావలసిన యంత్రాంగం కూడా అతని కింద ఉంది ఆయుర్వేద ఫార్ములాలతో ఆధునిక మందులు తయారు చేయటం మధుమేహాన్ని కంట్రోల్ చేయటం మాత్రమే కాక దాన్ని రివర్స్ చేసే ప్యాంక్రియాస్ని ఉత్తేజపరిచే మందుల తయారీ కూడా చేపట్టారు జేకే పార్ట్నర్స్ అంతా కూడా అతడి కుటుంబ సభ్యులు బంధువులే ప్రభుత్వ సంస్థల నుండి ఇరవై ఐదు శాతం మాత్రం ఉంది జేకే చనిపోవటం ఎవరికి లాభిస్తుంది అనే కోణంలో చేసిన దర్యాప్తులో అతడి తదనంతరం ఆస్తి మొత్తం అతడి భార్యకు సంక్రమిస్తుందని తెలిసింది ఇప్పుడు జెకే ఫార్మాస్యూటికల్స్కి అతడి భార్య ఇంద్రాణి కొత్త చైర్పర్సన్ ఇక వేరే వాళ్ళ వాటాల్లో మార్పులు లేవు ఆఫ్రికా లాటిన్ అమెరికాల్లో కంపెనీ కొత్త ప్రొడక్షన్ యూనిట్ని పెట్టాలని నిర్ణయించింది ఆ దిశగా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆ యూనిట్స్ ప్రొడక్షన్ ప్రారంభించి ఆరు నెలలు అయ్యింది జెకేకి ఇండస్ట్రీలో చాలా పేరుంది అతడు చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడని ఎలాంటి పోటీ సహించడని ఎదురొచ్చే వాళ్ళను తొక్కేస్తాడని కూడా అంటారు ఈ రంగంలో ఉన్న చిన్న చిన్న కంపెనీలు ఎప్పుడో మూతబడ్డాయి కొద్దిగా లాభాలు గడించే వాటిని జేకే కొనేశాడు అతడి వ్యసనాల గురించి కూడా టాక్ ఉంది గ్యాంబ్లింగ్ అంటే అతడికి చాలా ఇష్టం సింగపూర్ వెళ్ళి మరీ గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉండేవాడు అలాగే స్త్రీలంటే కూడా అతడి బలహీనత ఎప్పుడు కొత్తతనం కోసం వెంపలాడుతూ ఉండేవాడు ఎంతోమందితో అతడికి సంబంధాలు ఉన్నాయి తనకంటే బాగా తక్కువ వయసున్న స్త్రీలపైన మరీ ఎక్కువ మోజు ఎలాగైనా వాళ్ళకి వలవేసి సొంతం చేసుకునే వరకు ఊరుకోడని అంటారు అందుకు ఎంత ఖర్చైనా ఎలాంటి నేరం చేయడానికైనా వెనకాడేవాడు కాదు హత్య కావడి రోజు అతడు తన గెస్ట్ హౌస్లో ఉన్నాడు అక్కడ అతడితో పాటు భార్గవి అని అతడి కంపెనీలోనే పనిచేస్తున్న అమ్మాయి కూడా ఉంది నిజానికి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడే ఉంది ఆమెని పికప్ చేశారు కానీ ఈ వ్యవహారం బయటకు పొక్కితే జేకే పరువు అతడి కుటుంబం పరువు పోతుందని డీజీ ఆదేశాలపై ఆమెను ప్రతాప్ దగ్గర కస్టడీకి పంపారు ఆమెపై మీడియా దృష్టి పడకుండా జాగ్రత్త పడ్డారు అయితే అనూహ్యంగా ఆమె ప్రతాప్ దగ్గర నుండి తప్పించుకుంది పౌల్ చెప్పడం ఆపాడు దివాకర్ కళ్ళు తెరవలేదు కానీ మూసిన కనురెప్పల వెనక నుంచి అతడి కనులు తననే తీక్షణంగా గమనిస్తున్న అనుభూతి కలిగింది పౌల్కి తను ఏమైనా చెప్పడం మరిచాడా అని ఆలోచించుకున్నాడు మరో విషయం సార్ జేకే బాడీలో ఆరు ఉన్నాయి బ్యాలిస్టిక్స్ వివరాల ప్రకారం అతనిపై కాల్పులు కనీసం రెండు యాంగిల్స్ నుండి జరిగాయి అతని డెత్ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్ కాల్పులు జరపడానికి ముందు అతడు ప్రాణరక్షణకు ప్రయత్నించినట్లు ఎవిడెన్స్ ఉంది బెడ్ పక్కన ఉన్న సురుగులోని అతడి లైసెన్స్డ్ బయటకు లాగి ఉంది అది లోడెడ్ అండ్ నాట్ ఫైడ్ అన్నాడు పాల్ మొత్తం ఎంతమంది అడిగాడు దివాకర్ ముగ్గురు అన్నాడు పాల్ భార్గవి విషయంలో ఏం తెలుసుకున్నావు కళ్ళు తెరిచి అడిగాడు దివాకర్ అతడి కన్నుల్లోకి చూసిన పాల్కి గుండెలను చిల్చుకువెళ్లే తూపుళ్ళు కనిపించాయి ఈయన కనులు మూసుకుని ఉంటేనే బాగున్నట్లుంది అనుకున్నాడు మనసులో భార్గవి చాలా తక్కువ సమయంలో చాలా ముఖ్యమైన పొజిషన్కి వెళ్ళింది జేకేకి ఉన్న బలహీనత తెలిసిన వాళ్ళు భార్గవి అందం చూసిన వాళ్ళు ఆమె అంత త్వరగా కంపెనీలో ఎదగటం చూసి ఎలాంటి ఆశ్చర్యానికి గురవ్వలేదు మొదట్లో ఈ హత్యకు సంబంధించి ఆమెకు ఎక్కువ వివరాలు తెలుస్తాయని కూడా అనుకోలేదు కానీ ఆమె ప్రతాప్ దగ్గర నుండి పారిపోవటం అక్కడి గాడిని చంపేయటం చూశాక ఆమె చాలా డేంజరస్ అని మొదటిసారిగా అనుకున్నారు పోలీసులు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలనే ప్రయత్నం చివరి స్థాయిలో జరుగుతూ ఉండగానే ఆమె దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో దుర్మరణం చెందింది దానితో ఆమె పరంగా దర్యాప్తు ముందుకు సాగలేదు పౌల్ చెప్పడం పూర్తి చేశాక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు దివాకర్ అతడు బయటకు వెళ్ళగానే ప్రతాప్ని లోపలికి పిలిచాడు దివాకర్ స్టిఫ్గా శాల్యూట్ చేసి అటెన్షన్లో నిలబడ్డాడు ప్రతాప్ కూర్చో నీకు తెలిసిన విషయాలన్నీ చెప్పు ఏది దాచడానికి ప్రయత్నించొద్దు అని అతడు పాల్తో చెప్పిన మాటలను రిపీట్ చేశాడు దివాకర్ నాకు తెలిసినవన్నీ చెప్తాను సార్ అన్నాడు ప్రతాప్ కుర్చీలో కూర్చుంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు దివాకర్ ప్రతాప్ చెప్పిన విషయాలన్నీ విన్నాడు అందరికీ తెలిసిన కథనే వివరంగా చెప్పాడు ప్రతాప్ పాల్కి కూడా అదే తెలుసు కాబట్టి అతడు ఏమీ కాంట్రడిక్టింగ్గా చెప్పలేదు వేరువేరుగా దర్యాప్తు చేసేటప్పుడు వాడే టెక్నిక్స్ తెలుసు కాబట్టి ప్రతాప్ వాటి గురించి భయపడలేదు ఒకవేళ తనను నిజం చెప్పమని ఒత్తిడి చేసినా పౌల్ చెప్పడని తన స్టోరీకి విరుద్ధంగా ఉండే అంశాలు చెప్పినా ఎలా బుకాయించాలో తనకు వెన్నతో పెట్టిన విద్య అనుకున్నాడు ప్రతాప్ గార్డుని ఎవరు హత్య చేశారు అడిగాడు దివాకర్ కళ్ళు మూసుకుని నేను ఇదివరకే చెప్పినట్లుగా ఆ హత్య భార్గవి చేసింది సార్ అన్నాడు ఆమెకు ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు దివాకర్ అంటే అది ఆమె నా రివాల్వర్ని కొట్టేసింది సార్ అన్నాడు ప్రతాప్ అప్పటికీ ఆ విషయాన్ని ఎందరో ఆఫీసర్ల ముందు జంకు గొంకు లేకుండా చెప్పాడు అతను ఎన్నాళ్ళుగా సర్వీస్లో ఉన్నావు అడిగాడు దివాకర్ కళ్ళు తెరిచి సూటిగా చూస్తూ ఆ నితీక్షణకు వణుకు వణుకుబుట్టింది ప్రతాప్కి నేర్పుగా దాన్ని బయట కనబడకుండా మేనేజ్ చేశాడు ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది సార్ అన్నాడు గుటకులు మింగుతూ మరి ఒక సాధారణ అమ్మాయి నీ దగ్గర రివాల్వర్ కొట్టేయటం ఏమిటి నాకు నమ్మకం కుదరటం లేదు అన్నాడు దివాకర్ సార్ అది మామూలు అమ్మాయి కాదు సార్ గుండెలు తీసిన బంటు గట్టిగా అరిచి గోల చేసింది ఏమైందా అని నేను సెల్ దగ్గరకు వెళ్ళేసరికి నేల మీద పడి ఉండలు చుట్టుకుపోతూ అరిచి పెద్ద డ్రామా చేసింది ఏమైందో అని సెల్ తాళం తీసి దగ్గరికి వెళ్ళేసరికి నా రివాల్వర్ లాగి నాకే గురిపెట్టింది అది పేలుతుంది జాగ్రత్త చాలా ప్రమాదం అని నేను గట్టి గట్టిగా అరిస్తే అలర్ట్ అయిన రాంబాబు చనిపోయిన గాడ్ అక్కడికి వచ్చాడు చాలా మంచివాడు సార్ ఆరు నెలల క్రితం పెళ్ళయింది వాళ్ళ ఆవిడకు మూడో నెల అన్యాయంగా వాడిని కాల్చిపడేసింది సార్ నేను డైవ్ చేసి ప్రాణాలు కాపాడుకున్నాను అన్నాడు ప్రతాప్ అక్షరం తేడా లేకుండా అదే స్టోరీని అందరికీ వినిపిస్తున్నాడు నాలుగు రోజులుగా ఓ అలాగా మరి గాడ్ జేబులో ఉండవలసిన పర్స్ నీ టేబుల్ మీద ఎందుకుంది అతడి పర్స్ బిలాంగింగ్స్ నువ్వెందుకు సర్చ్ చేసావు అడిగాడు దివాకర్ అతడి చూపు లేజర్ బీమ్లా ప్రతాప్ కళల్లోకి దూసుకుని వెళ్తోంది అతని హృదయంలో ఉన్న రహస్యాలను బయటకు తవ్వి తీసే ఉద్దేశంలో ఉన్నట్లు చూశాడు దివాకర్ ఆ ప్రశ్న అంతవరకు ఎవరూ అడగలేదు ఎందుకంటే ఏదో విధంగా ఒక సస్పెక్ట్ దొరికింది పారిపోవటానికి హత్య చేయటానికి కూడా వెనకాడని మనిషి అంటే చాలా డేంజరస్ అనుకున్నారు అటువంటి అనుమానితురాలు కన్వీనియంట్గా యాక్సిడెంట్లో చనిపోయింది జేకే మర్డర్ కేసుని వైండప్ చేసేసి కోర్టులో కేసు ఫైల్ చేసేసి క్లోజింగ్కి రికమెండ్ చేయబోతోంది డిపార్ట్మెంట్ అందువలన లేనిపోని క్వశ్చన్స్ అడిగి కేసుని కాంప్లికేట్ చేయటం అవసరమా అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు అందుకే ఆ ఆలోచన రాలేదు ఆ ప్రశ్న రాలేదు కానీ సడన్గా ఈ ప్రశ్న తన చెవుల పడేసరికి ఆన్సర్ చెప్పటానికి తడుముకున్నాడు ప్రతాప్ అది అది మా ఎస్ఐలు ఎవరో తీసినట్లున్నారు కాదు కాదు నేనే తీశాను వాళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేయటానికి నెంబర్ ఏమైనా దొరుకుతుందేమోనని కాకపోతే మా ఇస్సైలు తమ దగ్గర నెంబర్ ఉందని చెప్పి వాళ్లే అతని ఫ్యామిలీకి విషయం చెప్పి మేనేజ్ చేశారు అన్నాడు అప్పటికప్పుడు ఏదో కథాలు లేస్తూ చెప్పేటప్పుడు కంటే చెప్పేసిన తర్వాత అలజడి ఎక్కువైంది అతడిలో ఇప్పుడు తను కమిట్ అయిన విషయాలను అక్షరం అక్షరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు ఎందుకంటే నిజాయితీ పరుడు జ్ఞాపక శక్తిని నమ్ముకుని ఉండాలి సో మెమరీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకున్నాడు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు దివాకర్ అతడి ఇప్పటివరకు తనకు తెలిసిన విషయాలను కొత్తగా తెలుసుకున్న విషయాలతో సమన్వయం చేసుకుంటున్నాడని గ్రహించాడు ప్రతాప్ దాంతో అతని బీపీ అయిపోయింది కళ్ళు తెరిచి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు దివాకర్ బతుకు జీవుడా అనుకుంటూ లేచి శాల్యూట్ చేసి బయటపడ్డాడు ప్రతాప్ తర్వాత దివాకర్ తన వాళ్ళని అడిగి భార్గవి క్లోజ్డ్ ఫైల్ తెప్పించి స్టడీ చేశాడు జేకే ఫార్మసిటికల్స్లో జరిగిన ఎంప్లాయీ రికార్డ్ని క్రాస్ చెక్ చేయమని ఆదేశించాడు వినయ్ ఒక్క మాట అన్నాడు దివాకర్ తనకు భార్గవి ఫైల్ తెచ్చి ఇచ్చిన ఆఫీసర్తో ఎస్ సార్ అన్నాడు వినయ్ ఈ భార్గవి బాడీని ఎవరైనా క్లెయిమ్ చేశారా లేదా అడిగాడు దివాకర్ క్లెయిమ్ చేశారు సార్ పూర్తిగా ఒకరోజు గడిచిన తర్వాత ఆమె బాడీని క్లెయిమ్ చేశారు వాళ్ళు ఆమెను క్రిమేట్ చేశారు అన్నాడు వినయ్ యు మీన్ ఖననం అన్నాడు దివాకర్ కాదు సార్ ఎలక్ట్రికల్ క్రెమెటోరియంలో దహనం చేశారు ఆ డెత్ సర్టిఫికేట్ కాపీ కూడా ఉంది మన దగ్గర అంటూ ఫైల్లో ఉన్న కాగితం చూపించాడు ఆమె గురించి కంపెనీ ఇచ్చిన డేటాలో ఆమె అవివాహిత అని ఉంది కదూ అన్నాడు దివాకర్ అవును సార్ అన్నాడు వినయ్ ఏదో అనుమానం అప్పుడే అతడి మనస్సులో ఉదయించగా ప్రకుటి ముడిచి మరి హిందువులు పెళ్లి కాని వాళ్లను ఖననం చేస్తారు కదా ఈమెను దహనం ఎందుకు చేశారు ఆమె భర్త ఏమైనా వచ్చాడా బాడీని క్లీన్ చేయడానికి అడిగాడు దివాకర్ లేదు సార్ అన్నాడు వినయ్ అప్పటికి అతడికి అర్థమైంది భార్గవి బాడీని క్లెయిమ్ చేసి క్రిమేట్ చేసిన వాళ్ళు ఎవరో మాయగాళ్ళే అని ఐ వాంట్ టు టాక్ టు దెమ్ ఉన్న పొలంగా వాళ్ళని ట్రేస్ చేసి నా ముందు నించోబెట్టు ఆదేశించాడు దివాకర్ ఎవరో కావాలని నాటకం ఆడుతున్నారు భార్గవి నిజంగా చనిపోయిందా అనే సందేహం మొట్టమొదటిసారిగా దివాకర్ బుర్రలోకి ప్రవేశించింది తను అనుకున్నట్లుగానే ఈ కేసు చాలా జటిలమైంది ఎవరిని ఇందులో నమ్మటానికి లేదు ఎవరికి వాళ్లే హిడన్ ఎజెండాతో ఉన్నారు ఎవరు ఎప్పుడు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారో తెలియకుండా ఈ కేసుని పరిష్కరించలేననుకున్నాడు అలా చేయకపోతే అసలు నేరస్తుడు దొరకడు ఒక నేరస్తుడు తన విక్టింని కత్తితో పొడిచి చంపేసి పారిపోతే పోలీస్ పని కత్తిని అరెస్ట్ చేయడం కాదు నేరస్తుడిని పట్టుకోవడం అతడు అసలు హంతకుడు అలాగే కొన్నిసార్లు అసలు నేరస్తుడు తెర వెనుక ఉండి డబ్బు ఉపయోగించి దీన్నే అని పిలుస్తుంటారు కిరాయి హంతకుల ద్వారా హత్య చేయిస్తే పోలీసులు కిరాయి హంతకులను పట్టుకుని కేసు క్లోజ్ చేయకూడదు అది కత్తిని పట్టుకుని కేసు క్లోజ్ చేసినట్లు అవుతుంది ఆ కత్తిని ఉపయోగించి హతుడిని చంపిన అసలు హంతకుడిని పట్టుకోవాలి అలా అసలు హంతకుడిని పట్టుకోవటానికి పనికి వచ్చే మోటి ఏ కారణం వలన నిరస్తుడు హత్య చేయడానికి సంకల్పించాడో ఏ లాభం కోసం ఆ పని చేస్తాడో కనిపెట్టినప్పుడే హత్య కేసు పూర్తిగా పరిష్కరించబడుతుంది జేకే మర్డర్ కేసులో అసలు మోటివ్ ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ముందు చాలా విషయాలు తెలుసుకోవాలి కొందరికి డబ్బు కారణమైతే మరి కొందరికి అక్రమ సంబంధాలు కారణమవుతాయి కొందరికి పగ కక్ష కారణమైతే మరి కొందరికి దోచుకోవడం కారణం అవుతుంది ఇలా ఎన్నెన్నో రకాలు ఉంటాయి వాటిలో సరైన కారణం ఏమిటో ఖచ్చితంగా గుర్తించాలంటే హతుడి గురించి సంపూర్ణ సమాచారం ఉండాలి పరిశోధకుడి ముందు వినయ్ నాకు జేకే గురించి పూర్తి సమాచారం రేపటికల్లా కావాలి నీకు ఎంతమంది కావాలో అంతమందిని నియమించు ఒక్కో యాంగిల్లో ఒక్కొక్కరు అన్ని కోణాలు కవర్ కావాలి అన్నాడు దివాకర్ అభిజిత్ భవానీపురం వచ్చి రెండు రోజులైంది అతడు ఎక్కువ సమయం తాతతో గడుపుతున్నాడు హవేలీలో ఒకప్పుడు ఉండే రాజకుటుంబాల గురించి కథలు కథలుగా ఆ ఊరిలో చెప్పుకునే విషయాలను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు జోగయ్య తాతకు ఆ విషయాలు చెప్పాలంటే భలే ఆసక్తి తన తండ్రి తాతల జీవితాలు ఆ రాజకుటుంబాలకు సేవ చేయటంలోనే గడిచిపోయాయి అని ఆ హవేలీని అందుకే వదిలి వెళ్ళలేనని చెప్పేవాడు ఆనాటి సంగతులను వేసుకుంటున్నప్పుడు అతడి కళ్ళు వింత కాంతితో మెరిసిపోయేవి తాత ఈ వనజెవరు నీ మనువరాలా మునిమనువరాలా అంటూ అడిగాడు అభిజిత్ తాత చేసి ఇచ్చిన దిబ్బరొట్టె తింటూ ఆ రోజు రాత్రి వెన్నెల్లో ఆరుబైట పక్కలు వేసుకున్నారు తాత అభిజిత్ వరుసకి అంతే బాబు కానీ అనాథ నాకు అది దానికి నేను తోడు నీడ నేనున్నంతకాలం ఇలా వెళ్ళిపోతుంది పోయే ముందు దాన్ని ఎవరికైనా కట్టబెడితే ఈ హవేలీకి కాస్త సేవ చేసుకుంటూ దాని జీవితం అది నడుపుకోగలుగుతుంది అన్నాడు జోగయ్య తాత నీకు వైద్యం ఎలా వచ్చింది తాత నువ్వు మంచి మంచి మందులు చేసిస్తావంట ఆశ్చర్యంగా అడిగాడు అభిజిత్ మా తాతగారు అప్పట్లో రాజావారి ఆస్థాన వైద్యుడు గొప్ప వైద్య శిఖామణి ఇటువంటి ముండి వ్యాధినైనా కుదుర్చగలిగేవాడు ఆయన దగ్గర శిష్యుడి చేశారు మా నాన్నగారు నా వరకు నేను ఏమి చేసినా అది భావులు నాకు పెట్టిన భిక్ష అంతే అన్నాడు జోగయ్య తాత అప్పటి విజ్ఞానం అంతా గ్రంథరూపంలో లేదా తాత అమాయకంగా ప్రశ్నించాడా అభిజిత్ అతడు అమాయకంగా అడిగాడా లేక నటిస్తున్నాడా అన్న దానితో జోగయ్య తాతకి సంబంధమే లేదు ఎందుకంటే ఈ ప్రశ్నను అతడు గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు స్నేహంగా అడిగేవాళ్ళు ప్రలోభ అడిగేవాళ్ళు భయపెట్టి అడిగేవాళ్ళు ఇలా ఎంతో మందిని చూశాడు ఆ వైద్య విజ్ఞానాన్ని వినియోగించి ఈ కాలం సైంటిస్ట్లు ఎన్ని రకాలుగా పేటెంట్లు చేసుకోగలరో కూడా తాతకి తెలుసు ఈనాడు సైన్స్ అభివృద్ధి చెందిన కొత్త కొత్త మొండి వ్యాధులు పడుతూనే ఉన్నాయి కొత్త కొత్త మందులు కనిపెట్టడం కోసం రీసెర్చ్ జరుగుతూనే ఉంది అయినా ఆ కాలంలో ఆరోగ్యం గురించి సంపూర్ణమైన అవగాహన ఉండేది ఎటువంటి వ్యాధి వచ్చినా దాన్ని ఎలా నయం చేయాలో ఆ వ్యాధి లక్షణాలను బట్టి శరీర తత్వాన్ని బట్టి వైద్యులు నిర్ణయించేవాళ్ళు వ్యాధులు కూడా లొంగి ఉండేవి కానీ ఇప్పుడు జబ్బు నయం కావటానికి వాడే ఔషధాలే కొత్త వ్యాధులకు మూల కారణాలు అవుతున్నాయి అవన్నీ ఎప్పుడో కాలి బూడిదైపోయాయి బాబు ఈ హవేలి ఎందరో ముష్కరల దాడులకు లోనయ్యింది అవన్నీ చెప్పాలంటే కొన్ని నెలలు పడతాయి బాబు ఆ కాలనాటి వస్తువులు ఒక్కటే మిగలేదు మా తాతగారు వస్తు గుడదీపిక అని తను కనుక్కున్న ఎన్నో విషయాలను వివరంగా గ్రంథస్థం చేశారట మా నాన్నగారు చెప్పేవారు వాటిలో ఏ ఒక్క గ్రంథం కూడా మిగలేదు బాబు నాకు ఉన్న ఈ అరా కొరా జ్ఞానంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏదో చేతనైనంత సహాయం చేసుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నాను అన్నాడు జోగయ్య తాత నిద్రకు ఉపక్రమిస్తూ అది కా తాత ఈ కోటలో నిధులున్నాయని ఎంతోమంది నమ్ముతున్నారు అది ఎంతవరకు నిజం అడిగాడు అభిజిత్ కానీ ఆ ప్రశ్న పూర్తిగా వినకుండానే జోగే తాత నిద్రపోయాడు సన్నగా వినబడుతున్న గురక విని నవ్వుకున్నాడు అభిజిత్ ఆ కాల మనుషులకు నిద్రపోకపోవటం అన్న కొత్త వ్యాధి కూడా ఉండేది కాదేమో ఇంటర్నెట్లు సోషల్ మీడియా పుణ్యమాని నేటి కాలంలో అన్ని వయస్సుల జనాలంతా రాత్రులు మేల్కూనే ఉంటున్నారు దేహానికి కావలసిన విశ్రాంతి ఇవ్వకపోతే అది సరిగ్గా ఎలా పనిచేస్తుంది పాపం అని తనలో తానే నవ్వుకున్నాడు అభిజిత్ అటూ ఇటూ దొరలాడు కానీ నిద్రపట్టలేదు పైనుండి సన్నగా వెన్నెల కురుస్తోంది వెన్నెలంటే వెలుతురు మాత్రమే కాదని అది ఆ చందమామ మొక్కల్లో రసాన్ని నింపే సాధనం ఎవరో చెప్తే విన్నాడు అభిజిత్ అలాంటి వెన్నెల రాత్రుల్లో ఎన్నో మూలికలు వైద్యానికి పనికి వచ్చే ఆకులు పువ్వులు కాండాలు వేర్లు అవుతాయని విన్నాడు అయితే చందమామ శక్తి అలా మొక్కలకే పరిమితమా లేక మనుషులకు కూడా శక్తి నింపుతాడా అన్న ఆలోచన వచ్చింది వెన్నెల రాత్రులు మనుషుల్లో కూడా రసాన్ని నింపుతాయని రసాస్వాదనకు పనికి వచ్చే ఎన్నో విధాల సరస రసాలను ప్రేరేపిస్తాయని అర్థం చెప్పుకుని నవ్వుకున్నాడు సరస నివేదన జరగాలంటే చందమామ ఒక్కడే సరిపోడని ఆ మామ కూతురిలా ఒక ప్రేసి సాంగత్యం కూడా ఉండాలనే చిలిపి ఆలోచన వచ్చి మనస్సు వైపు మళ్ళింది రోజు ఆమెను పెట్రోల్ బంక్ దగ్గర చూశాక అటునుంచటే కొండ మీద ఉన్న కోట చూశాడు తర్వాత కిందకు దిగి ఫోన్ చేసి హవేలీకి దూరంగా ఉన్న చెట్ల తోపులోని పాడుబడ్డ బంగళాకి వెళ్ళాడు లోపల నరసంచారం లేదు కానీ అక్కడ కూడా గోడలను కూల్చేశారు గుంతలు తవ్వేశారు మనకు వచ్చే ఆలోచన మనకంటే ముందే మరో వెయ్యి మంది కన్నా వస్తుంది అని తను అప్పుడప్పుడు అనుకునే మాట మళ్ళీ నిజమైందని అనుకున్నాడు అభిజిత్ తర్వాత శ్రీకన్య గురించి ఆరా తీశాడు వనజను మంచి చేసుకుని శ్రీకన్య వివరాలు తెలుసుకున్నాడు వనజతో రాయబారాలు పంపి తనకు ఆమె అంటే ఇష్టమని ఆమెకు అర్థమయ్యేలా చేశాడు అతడు పంపిన చిన్న చిన్న గిఫ్ట్లను ఆమె చిరాకుపడి తిప్పి పంపినా ఎప్పటికైనా ఆమె అనుగ్రహం పొందాలన్న కోరికతో తీవ్రంగా కృషి చేస్తున్నాడు అభిజిత్ సరైన సమయంలో సరైన అమ్మాయి గురించే ఆలోచన వచ్చింది కానీ ఆ సరైన అమ్మాయి తనను సరైన చిలికాడుగా గ్రహించటం లేదే అనుకున్నాడు ఇలా ఎవరి ప్రేమనైనా పొందడానికి కూడా మందులు ఉంటాయా వశీకరణం మందులు లాంటివి అన్న ఆలోచన మెదిలింది అతడిలో కానీ వెంటనే నో అనుకున్నాడు ఆర్టిఫిషియల్గా పొందే ప్రేమ అనవసరం అనిపించింది అతడికి తనను నిజంగా మెచ్చి మనసారా తనను వలచి వస్తే అది జీవితాంతం నిలిచి ఉండే బంధం అవుతుంది కానీ లేదంటే క్షణకాలం మాత్రమే ఉండే భ్రాంతిలా ఉంటుంది అనుకున్నాడు ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంటుందో అన్న ఆలోచనలు మెదిలి అవి తీయటి కలలుగా మారి అలాగే నిద్రలోకి జారుకున్నాడు అభిజిత్